ఈ సమయంలో మొరపెట్టిన ప్రార్థన ఆలించే ప్రభువా, ఈ సమయంలో మొరపెట్టిన ప్రార్థన ఆలించే ప్రభువ, మనసారా నిన్ను వేడిన మనవులనే వింటావయ్యా, మనసారా నిన్ను చేరిన మనవులనే వింటావయ్యా, మహోన్నతుడవు నీవైనా దీనుల మొర వినువాడవయ్యా, మహోన్నతుడవు నీవైనా దీనుల మొర వినువాడవయ్యా, ఏ సమయంలో మొర పెట్టిన ప్రార్థన ఆలించే ప్రభువా, ఏ సమయంలో మొర పెట్టిన ప్రార్థన ఆలించే ప్రభువా. మోషే ప్రార్థన చేస్తే అరణ్య త్రోవలు నుండి, మోషే ప్రార్థన చేస్తే ఎడారి త్రోవలు నుండి, విన్నావా వదులిచ్చావా, సమృద్ధిగా ఆహారమును కురిపించావా, విన్నావా వదులిచ్చావా, సమృద్ధిగా ఆహారమును కురిపించావా. ఈ సమయంలో మొర పెట్టిన ప్రార్థన ఆలించే ప్రభువా, ఈ సమయంలో మొర పెట్టిన ప్రార్థన ఆలించే ప్రభువా. యెహోషువా ప్రార్థిస్తే యుద్ధ భూమిలో నుండి, యెహోషువా ప్రార్థిస్తే యుద్ధ భూమిలో నుండి, విన్నావా వదులిచ్చావా, సూర్య చంద్రులను నిలిపి జయమిచ్చావా, విన్నావా వదులిచ్చావా, సూర్య చంద్రులను నిలిపి జయమిచ్చావా. ఈ సమయంలో మొర పెట్టిన ప్రార్థన ఆలించే ప్రభువా, ఈ సమయంలో మొర పెట్టిన ప్రార్థన ఆలించే ప్రభువా. అన్నా ప్రార్థన చేస్తే నీ సన్నిధిలో నిలిచి, అన్నా ప్రార్థన చేస్తే నీ సన్నిధిలో నిలిచి, విన్నావా వదులిచ్చావా, జ్ఞాపకం చేసుకొని బిడ్డను ఇచ్చావా, విన్నావా వదులిచ్చావా, జ్ఞాపకం చేసుకొని బిడ్డను ఇచ్చావా. ఈ సమయంలో మొరపెట్టిన ప్రార్థన ఆలించే ప్రభువా, ఈ సమయంలో మొరపెట్టిన ప్రార్థన ఆలించే ప్రభువా. చాలండి, మరి ఒక కీర్తన పాడుకుందాం ప్రియులారా. సమయము లేదన్నా, మరి సమయము లేదన్నా, పోతే మరలా తిరిగి రాదన్న అనేటువంటి కీర్తన. సమయము లేదన్నా, మరి లేదన్నా, పోతే మరలా తిరిగి రాదన్నా. సమయము లేదన్నా, మరి లేదన్నా, పోతే మరలా తిరిగి రాదన్నా. ఏ సన్న నేడు రేపు వచ్చేనన్నా, ఏ సన్న నేడు రేపు వచ్చేనన్నా, భూమి మీదికి దైవరాజ్యం తెచ్చేనన్నా. సమయము లేదన్నా, మరి
లేదన్నా, పోతే మరలా తిరిగి రాదన్నా. హృదయంలో యేసుని చేర్చుకున్నా, పరలోక భాగ్యమే నీదగునన్నా. నీ పాప జీవితం విడువకయున్నా, పాతాళ గుండమే నీ గతి అన్నా. రేపన్నది నీది కాదు నిద్ర మేలుకో, నేడన్నది ఉండగానే దారి తెలుసుకో. నేడన్నది నీది కాదు నిద్ర మేలుకో, నేడన్నది ఉండగానే దారి తెలుసుకో. చేయకాలస్యము తీరువు నీ హృదయము. సమయము లేదన్నా మరి లేదన్నా, పోతే మరలా తిరిగి రాదన్నా. ఆకాశం పట్టజాలని దేవుడన్నా, కన్య మరియ గర్భమందు పుట్టాడన్నా. లోక పాపమంతా వీపున మోసాడన్నా, మానవాళి శాపం రూపుమా పాడన్నా. నీ హృదయపు వాకిట నిలుచున్నాడు, నిరంతరం ఆ తలుపు తడుతున్నాడు. నీ హృదయపు వాకిట నిలుచున్నాడు, నిరంతరం ఆ తలుపు తడుతున్నాడు. చేయకాలస్యము తీరువు నీ హృదయము, చేయకాలస్యము తీరువు నీ హృదయము. సమయము లేదన్నా మరి లేదన్నా, పోతే మరలా తిరిగి రాదన్నా. యేసయ్య రెండవ రాకకు సూచనలెన్నో, నీ చుట్టూ జరుగుచున్నవి గమనించన్నా. గడ్డి పువ్వులాంటిది నీ జీవితమన్నా, ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదురన్నా. బూరధ్వనితో ఆర్భాటముతో మేఘరుడుడై తీర్పు తీర్చ యేసు రాజు రానున్నాడు. బూరధ్వనితో ఆర్భాటముతో మేఘరుడుడై తీర్పు తీర్చ యేసు రాజు రానున్నాడు. చేయకాలస్యము తిరువు నీ హృదయము, చేయకాలస్యము తిరువు నీ హృదయము. సమయము లేదన్నా మరి లేదన్నా, పోతే మరలా తిరిగి రాదన్నా. ఈ సన్న నేడు రేపో వచ్చేనన్నా, ఈ సన్న నేడు రేపో వచ్చేనన్నా. భూమి మీదికి దైవ రాజ్యం తెచ్చేనన్నా, భూమి మీదికి దైవ రాజ్యం తెచ్చేనన్నా. సమయము లేదన్నా మరి లేదన్నా, పోతే మరలా తిరిగి రాదన్నా. థ్యాంక్ యూ అంకుల్, వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్. సమయాన్ని గురించి, ప్రార్థన గురించి, అలాగే ప్రభు దినము ఆయన రాజ్యమును గురించి కూడా చక్కని పాటలు వినిపించారు. ఈ రాత్రి డాక్టర్ మిట్టా గారు వాక్య పరిచయం చేయనై ఉండగా
దానికి సహాయకరంగా మలాకీ గ్రంథం 4వ అధ్యాయం చిన్న అధ్యాయం 6వ అధ్యాయాన్ని జాన్ ఏలియా ప్రశాంత్ కడప నుండి చదివి వినిపిస్తారు. ఏలియా, యు కెన్ రీడ్ ఇట్. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి ప్రారంభం. ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతి ఒక యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలే ఉందరు. మీరు వారిని అనగదొరుకుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకునుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్త ఏలియాను మీ ఎద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. థ్యాంక్ యూ ఏలియా ప్రశాంత్, చక్కగా వాక్యం చదివి వినిపించారు. ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్య కొరకై లక్ష్మీచా గారికి అప్పగిద్దాం. వాస్తవానికి గత ఆదివారం వారు 3వ అధ్యాయం చివరి వచనాలు, వాటిని గురించిన ధ్యానము, గ్రంథమంతట్లో ఉన్నటువంటి సంగతులను జ్ఞాపకం చేస్తూ చివరి 5 నిమిషాల్లో ఈ 4వ అధ్యాయంలో కొన్ని సంగతులు ఒక సూచ్యప్రాయంగా జ్ఞాపకం చేశారు. ఇంకా మనకు సమయం ఉన్నది కనుక వివరంగా ఆ సంగతులు అందిస్తారని గత ఆదివారం ప్రకటించాము. వారు కూడా ప్రార్థనాపూర్వంగా సిద్ధపడి ఉన్నారు. ప్రార్థన చేసి వారికి సమయాన్ని అప్పగిద్దాం. సోమవారం సాయంకాలం 6 గంటలకు సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. జ్ఞాపకంచుకొని జూమ్ ద్వారా కలుసుకొని ప్రభు వాక్యమని మేలు పొందాలని మనవి చేస్తున్నాం. మాకు కడపలో బెరాకా బేతని స్థానిక సంఘాలలో ఒక చిన్న ప్రకటన ఏమంటే, కొన్ని సంవత్సరాల కిందట పాల్ ప్రసాద్ గారు దేవుని సేవ చేసి ప్రభు సన్నిధికి చేర్చబడ్డారు. వారి కుటుంబంలో పెద్ద కుమార్తె రూత్ వివాహం ఈ వారంలో 5వ తారీఖున బేర్షిబాలో హెబ్రోన్ సహవాసం వివాహము జరగనై ఉన్నది. గనుక మరి కనెక్ట్ అయిన వారు దైవజనుని దైవ సేవకుని కుటుంబం గనుక ప్రార్థన చేయాలని ప్రభు నామున మనవి చేస్తున్నాం. బ్రదర్ టిఎస్ ప్రభుదాస్ గారు ఉన్నారు కదా, బ్రదర్ టిఎస్పి అన్న లేదన్నా? ఓకే ఓకే. జార్జ్ గారు కడప నుండి, జార్జ్ గారు చిన్న ప్రార్థన చేయండి. బ్రదర్ జార్జ్ గారు ప్రార్థన చేయండి. బ్రదర్ కృపగల మా ప్రియ ప్రభువ, నెల చివరి దినం లేకి మమ్మల్ని నడిపించారు ప్రభు దినముగా మీరు మాకు అనుగ్రహించినందుకై ప్రభున క్రీస్తునామున స్తోత్రాలను చెల్లించుకుంటున్నా. దయకాల సమయంలో మీ మందిర ఆవరణంలో చేరి మీ బల్ల చుట్టూ ఒలుగులో చేరి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేశారు. ఈ సాయంకాలం మీ ప్రేదాసుల ద్వారా, ఈ సెల్ ఫోన్ జూమ్ ప్రోగ్రాం ద్వారా మీ వాక్యం వినే భాగ్యము మాకు దయచేశారు. అందరికీ యొక్క అనుకూలతలు లేవు ప్రభు, మార్గం సరళం చేయండి. మందిరాలు సంపూర్ణంగా తెరవబడినట్లు, ఉడికలన్నీ చక్కగా జరుగునట్లు ప్రభువా సహాయం దయచేయండి. అభ్యంతరములు ఆటంకములన్నీ తొలగింపచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రదాసులు దేవదానం గారు ప్రభువా మలాకి గ్రంథంలో నుండి నాయన వాక్య ధ్యానం చేస్తుండగా ప్రభువా కొంచెం కష్టతరమైనటువంటి అధ్యాయము ప్రభువా విదాసులను మీరు ఆత్మపూర్ణులుగా నింపి
వాక్యాన్ని విశదీకరించి బోధించుటకు మీరు కృప చూపుతున్నారు. విశదీకరించి బోధించే దైవ సేవకులను మా సంఘాలలో మీరు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అందులో ఉన్నటువంటి లోతైన ఆత్మీయ సత్యములను ప్రభువా బోధిస్తుండగా తండ్రి శ్రద్ధగా వినే మనసు, గ్రహించే మనసు మాకు దయచేయండి. అందులో దాగి ఉన్నటువంటి ఆత్మీయ సత్యములను ప్రభువా మీ దాసునికి మీరు అందిస్తున్నందుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నా. కృపచూపండి నాన్న, దైవజనులు సాంబవారు సోదరి నర్సింహ గారిని బట్టి మీ స్తోత్రములు. ఉన్న ఆరోగ్యం శక్తిని బలమును వారికి దయచేయండి. కడపలో ఆల్ ప్రసాద్ సుగుణమ్మారి కుమార్తె రూతు వాహం డేవిడ్ తో 5వ తారీఖున బేర్షమలో జరగవలసి ఉండగా పరిశుద్ధ వాహంలో బిడ్డలను జతపరిచి ప్రభువా మీ నామముకు మహిమ, మరి ఇరుపక్షాల కుటుంబాలకు ఇరువురు బిడ్డలకు దీవెన ఆశీర్వాదం దయచమని వేడుకుంటూ వాక్య పరిచయం చేస్తున్నటువంటి మీ ప్రదాసును మిఠా దేవదానంద గారిని ప్రభువా మీ యొక్క కృపతో నింపి అవసరమైన వర్తమానములు మీరు మాకు అందించమని వాక్యమైన యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించుకుని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, చక్కగా ప్రార్థనలో నడిపించారు జార్జ్ గారు. ఓవర్ టు డాక్టర్ మిత్రా. థ్యాంక్ యూ డియర్ బ్రదర్. యా, చేరి వచ్చిన సహోదర సహోదరులందరికీ కూడా మన ఘనమైన ప్రభు నామమున వందనములు తెలియపరచుకుంటున్నాను. గత కొన్ని వారాలుగా మలాఖీ గ్రంథంలో ధ్యానం చేయుటకు, మీతో కలిసి పరిశీలన చేయుటకు ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును నేను స్తుతిస్తున్నాను. అవును, 4వ అధ్యాయం ఇప్పుడే జార్జ్ గారు ప్రార్థన చేసినట్టుగా కొంచెం కష్టతరమైనటువంటి అధ్యాయం ఇది. ఎస్కటాలజీ లేక రాబో సంగతులను గురించి చెప్పబడినటువంటి మరి మాటలు లేక దినములను గురించి వ్రాయబడినటువంటి సంగతులు. పోయినసారి ముగించి ఈ కష్టతరమైన అధ్యాయాన్ని దైవదాసులే మరి ధ్యానంలో నడిపించాలని నేను అభిప్రాయపడ్డాను, కానీ ఆయన నన్ను ప్రేరేపించారు ఈరోజు ఆ అధ్యాయంలో ధ్యానం చేయడానికి. మంచిది, ప్రభు నాకు ఇచ్చినటువంటి కోణంలో ఈ 4వ అధ్యాయంలో దేవుని గురించిన జ్ఞానము లోపించటం వలన దేవుని ప్రజలు ఎలాగా పతనమైపోయారో మనం గమనిస్తూ వచ్చాం. ఈ ముగింపు ధ్యానంలో మరొకసారి 6 సార్లు వారు ఎలాగో దేవుణ్ణి ప్రశ్నించారో మీకు జ్ఞాపకం చేయాలని కూడా ఆశపడుతున్నాను. మొదటిసారిగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని 1వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు చెప్పగా, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివెందరు. ఒకసారి వారు వెనక్కి చూస్తే వారి చరిత్రలో దేవుడు వారిని ప్రేమించాడా లేదా అని వారికి తెలియవస్తుంది, కానీ వారు దాన్ని మరచి పక్కన పెట్టి దేవుణ్ణి ప్రశ్నించే మరి విధముగా వారు పతనమైనట్టుగా గమనించాం. 2వదిగా అదే అధ్యాయంలో ఆయన ఎంతో ఆవేదనతో కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మిమ్మల్ని అడుగగా. ఇలాగ దేవుడు వారిని సంభాషణలో ఉంచి వారి నిజ స్థితిని చూపిస్తూ ఉన్నాడు. వారు దేవుణ్ణి ఘనపరిచేవారుగా లేరు, దేవునికి భయపడేవారుగా లేరు. యాజకులు దేవుడు వారికి ఇచ్చినటువంటి అనాది కాలం నుండి యాజకులకు ఇచ్చినటువంటి విధిని ప్రాముఖ్యంగా ఈ కాంటెక్స్ట్లో ఈ సందర్భంలో దేవుని ధర్మశాస్త్రమును ఆయన ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా బోధించి అనేకులను ఆయన తట్టు తిప్పవలసి ఉన్నటువంటి వారు, ఆయనకు భయపడవలసినటువంటి వారు సామాన్య ప్రజలు కానీ యాజకులు కానీ ఇలాగూ తప్పిపోగా దేవుడు వారిని అడుగుతున్నాడు, నాకు రావలసిన ఘనత ఏమాయను. అప్పుడు వారేమంటున్నారు, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ. ఇది 2వ ప్రశ్న. దానికి వారు సమాధానంగా
మరి యొక్క ప్రశ్నను దేవుని వైపు సంధిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. యాజకులు ఆయన ఘనతను గురించి ఎరిగినటువంటి వారుగా ఉండాలి, కానీ దేవుడు తానే తన ఘనమైన నామమును గురించి వారికి జ్ఞాపకం చేస్తూ 14వ వచనం మొదటి అధ్యాయంలో నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అది వారికి తెలీదా? వారి చరిత్ర ఒకసారి చూసినప్పుడు ఆయన ఎంత ఘనత గలవాడో, అన్యులు కూడా ఆయన నామానికి ఎలాగో భయపడ్డారో, చరిత్రలను వ్రాయబడిన సంగతులను మర్చిపోయారు. ఇంకేమన్నాడు? అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇలాగూ ఆయన నామమును గురించిన జ్ఞానము గలవారై దేవుణ్ణి ఘనపరచవలసినటువంటి వారు, దేవునికి భయపడవలసినటువంటి వారు. ఈ దినాల్లో కూడా ఎప్పుడైతే దేవుని గురించిన జ్ఞానం మనలో లోపిస్తుందో, ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ఘనుడో, ఎంత పరిశుద్ధుడో, మహాత్మ్యం గలవాడో, ఎంత ప్రేమ గలవాడో, ఆయన ఎంతగా మనల్ని ప్రేమించి అత్యంత అమూల్యమైన తన కుమారుడిని మనకు అనుగ్రహించాడో, వీటిని జ్ఞాపకం చేసుకోకుండా దేవునికి భయపడవలసినటువంటి మనం, దేవుని నామాన్ని ఘనపరచవలసినటువంటి మనం చాలాసార్లు దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాం. కాబట్టి ఈ గ్రంథాన్ని చదువుతుంటుండగా మన ఆత్మీయ పరిస్థితిని మనం పరిశీలన చేసుకునే దానికి అవకాశం కలుగుతూ ఉన్నది. ఇక 2వ అధ్యాయంలో మరి 3వసారి వారు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా కనబడుతున్నది. అది మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ వచనం 2:13, మరియు రెండవసారి మీరు అలాగుననే చెయ్యదు. యెహోవా బలిపీఠమును మీరు ఏర్పుతోనూ కళ్ళనీళ్లతోనూ రోదనంతోనూ తడుపుదు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయును ఉన్నాడు. అంటే అలా ప్రశ్న వచ్చినప్పుడు దేన్ని బట్టి దేవుడు మన నైవేద్యమును అంగీకరించడం లేదు, ఏ విషయంలో ఆయనకు అనుకూలము కానీ బలులు సమర్పిస్తున్నాము అని తమను తాము పరీక్షించుకున్నట్టుకు బదులుగా వారు ఏమంటున్నారు? 14వ వచనం మొదటి భాగం, అది ఎందుకని మీరు అడుగగా, దానికి సమాధానంగా వారు తోటిది నిబంధనకు పాత్రురాలైనటువంటి భార్యను విసర్జించి అన్యదేవతలను పూజించు వారిని పెళ్లి చేసుకుంటా భార్యను పరిత్యజించుట అనే సంగతులు వారు చేస్తున్నట్టుగా దేవుడు సూటిగా వారికి సమాధానం చెప్పి 16వ వచనంలో భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ, అసహ్యం, హీ జస్ట్ కెనాట్ బేర్ ఇట్. దాన్ని గురించి మనం గతంలో కొంత ధ్యానం చేశాం. కాబట్టి ఆ 16 ఆఖరి భాగంలో అన్నాడు, ప్రభు మీ మనస్సులను కాచుకొనడి, విశ్వాస ఘాతకులు కాకూడడి అని వారిని హెచ్చరిస్తున్నాడు. అదైన తర్వాత 4వదిగా వారు దేవుని తిరుగా ప్రశ్నించే మాట మనకు 17వ వచనం ఉంది, వారి మాటల చేత యెహోవాను వారు ఆయాస పెట్టుచున్నారు. ఆయాసం, అయ్యో నా ప్రజలు నన్ను గురించి ఎరగనివారు అని ఆయన ఆయాసపడుతున్నాడు. దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని వారు అడగగా ప్రభు అన్నాడు, దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తయ్యకు దేవుడు ఏమాయను అని చెప్పుకున్న చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. ఎంత మరి దారుణమైనటువంటి మాటలు దేవుని గురించి వారు మాట్లాడుతున్నాడు. వా ఆయన ఏ ఎవరి ఎందు సంతోషిస్తాడో, న్యాయకర్తయ్యకు దేవుడు అన్నిటిని చూచేవాడుగా ఉన్నాడనే సంగతులు మర్చిపోయి వారు దేవునికి ఇటువంటి తిరుగా ప్రశ్న వేసినటువంటి వారుగా ఉన్నారు. ఇలాగూ ఒక్కొక్క ప్రశ్నలో వారు ఒక్కొక్క అడుగు కిందికి దిగుతూ ఉన్నట్టుగా, పతనమైపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయినను 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు యెహోవానైన నేను 6వ వచనంలో మార్పు లేని వాడును గనక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదని చెప్తూ, మీ పితరుల నాట నుండి 7వ వచనం, మీరు నా కట్టడలను గై కొనక వాటిని త్రోసివేసి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా. నా మట్టుకు నా మరి జ్ఞానం, బైబిల్లో ఉన్న జ్ఞానం మట్టుకు పాత నిబంధన కాలంలో
ప్రారంభం నుండి తన ప్రజలను ఆయన తన తట్టు త్రిప్పుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఈసారి చివరిదిగా 7వ వచనంలో మీరు నా తట్టు తిరిగినట్లు నేను మీ తట్టు తిరుగుదును అని ప్రభు వారితో మరి సంభాషిస్తున్నాడు. తన ప్రజలమైన మనం ఎల్లప్పుడూ ఆయన తట్టు తిరిగి ఆయన వాక్యాన్ని మనం జీర్ణించుకొని వారి వాక్య ప్రకారం జీవిస్తూ ఆయన ఘనపరచాలని కోరుకుంటున్న దేవుడు ఈరోజు కూడా మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మీరు నా తట్టు తిరిగినట్లు నేను మీ తట్టు తిరుగుదును. కానీ వారేమన్నారు, మేము దేని విషయంలో తిరుగుదము? ఒక బ్యాక్స్లిడన్ బిలీవర్, పతనమైపోయినటువంటి విశ్వాసి లక్షణం ఏంటంటే తాను పాపం చేస్తూ ఉండి దాన్ని ఒప్పుకొనక కప్పుకుంటూ తన పాపముల ఆ మోతను ఎక్కువ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి తాను పాపం చేస్తున్నాననే అవగాహన కూడా తగ్గిపోతుంది. ద సెన్సిటివిటీ టు ద సిన్ దట్ ఐఎమ్ కమిటింగ్ డిక్రీజెస్ యాజ్ ఐ బ్యాక్ స్లైడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. సెన్సిటివిటీ, నేనేం చేశాను, ఎందుకు మేము తిరగాలి, దేని విషయంలో మీకు మీ తట్టు తిరగాలి, మీరు చేయాలన్నీ చేస్తున్నామే, మీకు దేవాలయం కాలదా, దేవాలయం ఉంది, బలిపీఠం కావాలి కదా, బలిపీఠం ఉంది, అగ్ని రాసిపెట్టమన్నావు కదా, రాసిపెడుతున్నాం, ఏం కావాలి నీకు, ఏం కావాలా అన్నట్టుగా వారు మొదటి అధ్యాయం నుండి ఈ దశకు దిగజారారు. ప్రభు వారి మరి ఒక పతనమైన సూచన వారికి చెబుతూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక మీరు దొంగిలితిరి అని ప్రభు వారితో చెప్తున్నాడు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనలో ఎంతమందిమి ఈ వచనాన్ని మరి సొంతం చేసుకొని పట్టజాలనంత విస్తారమైనటువంటి ధనాన్ని కానీ వస్తువులను కానీ దీవెనలు కానీ అనుభవించామో? నాకైతే తెలియదు, కానీ మనల్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆనాటి దేవుడు ఈనాడు కూడా మన మధ్యన ఉన్నాడు. 10వ భాగం అంతయు, అందులో కొంత కాదు అంతయు తీసుకొని రమ్మని అంటున్నాడు. ఇలాగ మనము 3వ అధ్యాయం ఆఖరికి వచ్చినప్పుడు పోయినసారి గమనించినట్టు మరి ఒక సంగతినే దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయం 17లో ఆయాస పెట్టారు తమ మాటల చేత. ఇప్పుడు 3వ అధ్యాయం 13లో నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి అన్నాడు. ఆయాసకరమైన మాటలు, గర్వపు మాటలు, తమ్ముడు తాము హెచ్చించుకుంటున్నారు, దేవుణ్ణి తగ్గిస్తున్నారు. ఇది గర్వానికి సూచన. నిన్ను గురించి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు అన్న తిరుగా ప్రశ్న వేస్తూ ఉంటుండగా దేవుడు వారికి సూటిగా సమాధానం చెప్తూ దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సన్నిధిని మౌనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు ఇంకా ఏమంటున్నారు, గర్విష్ఠులు ధన్యుల కుదరనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదరనియు వారు సంరక్షణ పొందుదరనియు మీరు చెప్పుకొనుచున్నారు. అబ్సల్యూట్లీ నో నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ గాడ్ హూ హ్యాస్ కాల్డ్ దెమ్ టు బీ హిజ్ ఓన్. తనకు సొంత ప్రజలుగా చేసుకున్న తమ దేవుడైన యెహోవాను గూర్చి ఎంత దారుణమైన స్థితికి దిగజారంటే ఆయనను గూర్చిన జ్ఞానం ఏమీ లేనట్టుగా ఈ మాటలు వాళ్ళు పలుకుతున్నారు. దేవునికి ఎంత ఆయాసం, ఎంత దుఃఖం, వేదన, ఆవేదన. దేవుని గూర్చిన జ్ఞానం ఎప్పుడైతే మనలో లోపిస్తుందో మనం ఈ దశకు దిగిపోతాం అనేది మనం హోషే గ్రంథంలో కూడా మరికొన్ని వచనాల్లో చూసాం. ఈ క్రమంలో 4వ అధ్యాయానికి మనం వెళుతూ ఉంటుండగా 4వ అధ్యాయం యొక్క పరిచయము 17వ వచనంలోనే మనకు ఉంది. 16:17లో ఇట్టి పతనమైన ప్రజల మధ్య శేషము మిగిలి ఉన్నది. ఎవ్రీ జనరేషన్లో శేషం ఉన్నారు, ఇస్రాయిలీలో శేషం ఉన్నారు, విశ్వాసుల్లో శేషం ఉన్నారు. వారి వైపు ఆయన చూస్తున్నాడు. వారు గుసగుసలాడుతూ ఉంటుండగా, మెల్లగా మాట్లాడుతూ ఉంటుండగా, ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాడు.
ఆలకించి వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడను అనే మాట మనం చూస్తాం. ఆయన సముఖమునందు వారిని గూర్చి వ్రాయబడినటువంటి మాటలు ఎవడూ కూడా తుడిచివేయలేడు. తరతరాలకు నిత్యత్వానికి అది నిలిచి ఉండే గ్రంథం అని అంటూ ప్రభు తాను నియమింపబోవు లేక నియమించినటువంటి దినమును గూర్చి పరిచయం చేశాడు. ఆ దినాన్ని గూర్చి నేను కొంత విపులంగా ధ్యానం చేయడానికి ప్రభు నాకు తన దాసుల ద్వారా ఒక అవకాశం కలుగ చేశాను. నేను చదివి ధ్యానిస్తూ ఉంటుండగా ఈ అధ్యాయం యొక్క వచనములలోనికి వెళ్ళకముందు మొదటి వచనంలోనే నియమింపబడిన దినము వచ్చుచున్నది అని మలాకి దేవుని యొక్క దూతగా సమాచారాన్ని తెలియపరుస్తున్నాడు. దినములు నేను గమనించినట్టు 7 దినాలు ఉన్నాయి. ఒక విశ్వాసిగా మనం 66 గ్రంథాల్లో ఎరగవలసినటువంటి 7 దినాలు ఉన్నాయి. 1, క్రీస్తు యొక్క దినం. నాతో కలిసి యోహాను సువార్త 8వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన యూదులతో మాట్లాడుతూ అబ్రహాము కూడా నా దినమును చూడవలనని అపేక్షించాడు అని చెప్తున్నటువంటి మాటల్లో ఈ మాట మనం గమనిద్దాం. 8వ అధ్యాయం 57. అందుకు యూదులు లేక 56 చూడండి, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించను, అది చూచి సంతోషించను అనెను. నా దినం ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దినం, ద డే ఆఫ్ క్రైస్ట్. అందుకు యూదులు, నీవింకనూ 50 సంవత్సరాలైనా లేవే, నీవు అబ్రహామును చూచితవా అని ఆయనతో చెప్పగా వాళ్లకు కనువిప్పు కలగాల్సింది పోయి తిరుగా ప్రశ్నిస్తున్నారు. నీవు 50 సంవత్సరాలు కూడా లేవే, అబ్రహాము దినాన్ని చూసినట్టుగా చెప్తున్నావే, ఏంటి ఇది అన్నట్టుగా ప్రశ్నించినప్పుడు ప్రభు అన్నాడు, అబ్రహాము పుట్టక మునపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన శరీరధారి అయి ఉన్నటువంటి దినములను గురించి ఆ గ్రంథంలో ఈలాగ మనం చదువుతాం. ఆయన శరీరధారి అయి ఉన్నటువంటి దినములు 5వ వచనం నుండి, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడు నేడు నిన్ను కనియున్నాను ఆయన ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరచను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెక్ క్రమంసొంపున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరొక చోట చెప్పుచున్నాడు. 7వ వచనం, శరీరధారి అయ్యున్న దినములలో అది క్రీస్తు దినం. అంటే ఇందాక మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 5వ అధ్యాయము శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాను. అది మన సబ్జెక్ట్ కాకపోయినా ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, ఆయన శరీరధారి అయి ఉన్నటువంటి దినములు. అంటే బెత్లహేములో ఒక శిశువుగా జన్మించి పవిత్రమైన జీవితాన్ని జీవించి దేవుని గొర్రెపిల్లగా కల్వరి శిలువలో తన్ను తాను దేవునికి ఇష్టమైన యాగముగా సమర్పించుకొని 3వ తిరిగి దినమున లేపబడి ఆరోహణమైన దినం వరకు ఉన్నటువంటి దినము అది క్రీస్తు దినం. బెత్లహేంలో జన్మించి ఆ దేశంలో ఆయన నిందారహితుడుగా జీవించి పవిత్రమైన జీవితాన్ని జీవించి నిష్కళంకమైన జీవితాన్ని జీవించి ఆ కల్వరి శిలువలో దేవుని గొర్రెపిల్లగా వధించబడి ఆయన కోపంలో దహించబడిన ఆ సన్నివేశము, ఆయన పాతిపెట్టబడి తిరిగి లేపబడి ఆరోహణమై వెళ్ళినటువంటి దినము వరకు, బెత్లహేములో పుట్టిన దినము నుండి ఈ దినం వరకు దాన్ని క్రీస్తు దినము, డే ఆఫ్ క్రైస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. 2వది, ఈ దినాన్ని గురించి మనం చూస్తూ ఉంటుండగా ద డే ఆఫ్ మ్యాన్ లేక మనుష్యుని దినము అని కూడా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఆ దినాన్ని గురించి ఇలాగూ ప్రస్తావించాడు. 1 నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము.
అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని ఆయన అని చెప్తున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం అన్నాడు. ఇప్పుడు మనం ఉన్న దినం ఈ దినం. పౌలు ఏ దినాన్ని అయితే ప్రస్తావిస్తున్నాడో, ప్రభు ఆరోహణమై వెళ్ళాడు, పరిశుద్ధాత్మను పంపించాడు. ఇప్పుడు మనమున్న దినం ఏదంటే రక్షణ దినం. ఎవరైతే ప్రభువును మొరపెట్టి ప్రభువా పాపినైన నన్ను కరుణించమని తమను తాము తగ్గించుకొని మన పాపములను ఒప్పుకొని ఆయన హృదయంలో చేర్చుకుంటామో, ఇందాక ప్రవీణ్ గారు పాటిన పాట మంచి పాట, నీ హృదయమును తట్టుచూ ఉంటూ ఉండగా ఇది నీ దినం, ఇది నా దినం, మనుషుని దినం, ఇది దాటిపోతే మరలా రాదు. చక్కని పాట పాడారు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఇంకా ఆ రక్షణ దినం లేక మనుషుని దినములో ఉన్నాం. ఇదే రక్షణ దినమని మనం ఎవరమైతే ప్రభు తట్టు తిరుగుతామో, ఆయన మన హృదయంలో తన ఆత్మ ద్వారా ప్రవేశించి మనల్ని తిరిగి జన్మింపచేసి దేవుని పిల్లలుగా చేసి సార్వత్రిక సంఘములో ఆయన మనల్ని అమర్చుతాడు. బాప్తిసం అది ఆత్మ బాప్తిసం అంటాం. ఆయన మనల్ని సార్వత్రిక సంఘంలో అమర్చుతాడు. సంఘాన్ని ఈలాగు సమకూర్చే ఈ దినం పరిశుద్ధాత్మ పనిచేసే ఈ దినం. ఇదే మరి మానవుని యొక్క దినం. ఇది దాటిపోతే ఇక మరలా రాదు అన్నట్టుగా మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. సంఘము కట్టబడుట మరి ఎత్తబడుట వరకు ఉన్నటువంటి ఈ కాలాన్ని మానవుని దినం, మనుషుని దినం లేక రక్షణ దినం అని మనము గ్రంథంలో గమనిస్తాం. మనము ఈలాగు రక్షించబడి సంఘములో చేర్చబడి మరి ప్రభు ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటముతో మేఘములలో దిగి వచ్చినప్పుడు ఆయనతో కూడా ఎత్తబడతాం. సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడి దినం వరకు ఉన్నది రక్షణ దినం. దాన్ని మనము నిర్లక్ష్యం చేస్తే మరలా దాన్ని పొందలేము. ఈ దినం ఎవరైనా ఇంకా తిరిగి జన్మించకుండా ప్రభువును తమ హృదయంలో చేర్చుకొనకుండా ఈ సమూహంలో ఉన్నట్లయితే, జూమ్ యాప్లో చేరిన వాళ్ళలో ఎవరైనా పిల్లలు కానీ పెద్దలు కానీ, క్రైస్తవ్యం గురించి నీకు తెలుసు కానీ క్రీస్తుని హృదయంలో చేర్చుకొని ఆత్మచేత తిరిగి జన్మించిన అనుభవం లేకపోతే ఇది నీ రక్షణ దినం, ఇది నా రక్షణ దినం. ఆయన ఈ సంఘాన్ని తీసుకొని పోవుటకు రాబోతున్నాడు. ఆయన గురించి ఈ విషయంలో ఆయన మరి వేకువ చుక్కగా మనకు వాక్యంలో చూపబడుతున్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం నందు మనం ఇలాగో గమనిస్తాం. వేకువ చుక్క ఆయన 19వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున్న వెలుగుచ్చు దీపమైనట్టున్నది. ఏది వాక్యం? ఇది దేవుడు మన చేతుల్లో ఉంచాడు. మనం వినున్నట్లుగా దేవుని వాక్యాన్ని మన భాషలో మనకు తేటగా వినిపిస్తున్నాడు. ఆయన వేకువ చుక్క అగపడు వరకు ఇది కొనసాగుతుంది. అది దాటిపోతే మరలా రాదు అని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇది మనిషిని దినం. ఒక విధంగా చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమునకు ఎత్తబడిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడో మనము హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో చదవగలం. ఇక్కడ పరిశుద్ధాత్మ సంఘాన్ని కడుతూ ఉంటుండగా ఆకాశ మండలం గుండా 4:14లో వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు, గనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదాము విశ్వాసమైన మనకు హెచ్చరిక. ఇప్పుడు మనం ఈ రక్షణ దినములో ఉండగా మనలో ఎవరమైతే ప్రభును హృదయంలో చేర్చుకొని దేవుని పిల్లలంగా తీర్చబడి సార్వత్రిక సంఘంలోనూ స్థానిక సంఘంలోనూ చేర్చబడి తోటి సోదర సోదరులతో కలిసి ప్రభును ఆరాధిస్తూ ప్రేమించి సేవిస్తూ ఉన్న మనము
ఒక గొప్ప ఆదరణ ఏంటంటే ఇప్పుడు మన కొరకు ఆయన తండ్రి కొడి పార్శ్వమున ఉన్నటువంటి వాడే విజ్ఞాపన చేయనటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మనకు గొప్ప ప్రధాన యాజకుడు. అహరోను ప్రధాన యాజకుడే. ఆయన తర్వాత ఆయన కుమారులు ప్రధాన యాజకులే. వారందరూ గతించిపోయారు. మార్పు లేని గొప్ప ప్రధాన యాజకుడు మన ప్రభు అని యేసుక్రీస్తు ఇప్పుడు నీ కొరకు నా కొరకు ఆయన తండ్రి కుడి పార్శ్వమందుండి విజ్ఞాపన చేస్తూ ఉన్నట్టుగా మనం 4:14 చదువుతాం. ఆయన గురించి అపొస్తల కార్యాల్లో కూడా అపొస్తలులు ఆయన సజీవుడై ఇప్పుడు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడని వివరిస్తూ పలుమార్లు పేతురు కానీ పౌలు కానీ ప్రకటిస్తూ వచ్చారు. అవన్నీ చూడడానికి మనం సమయం మనకు చాలదు. మూడవ దినం, మొదటి దినం క్రీస్తు దినం అన్నాం, రెండవ దినం మానవుని దినం, ఇంకొకటి ఇప్పుడు మన మలాఖీ గ్రంథానికే రండి. 4వ అధ్యాయంలో ఇలాగు 2 దినాల గురించి వ్రాయబడి ఉందండి. 4వ అధ్యాయంలో గమనించండి, ప్రభు దినము అని ఒక మాట వ్రాయబడినట్టుగా మనం గమనిస్తాం. మలాఖీ గ్రంథం 4:14 అని 3వ వచనంలో ఉంది. యెహోవా నియమించిన మరి భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు అని వ్రాయబడి ఉన్నది. 3వదిగా మనం గమనించాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు దినం లేక ప్రభువు దినం అని మనం గమనించాలి. ప్రభువు దినం ఆ మాట నేను వెంటనే పాయింట్ అవుట్ చేయలేకపోతున్నాను. ప్రభు దినం అని ఉన్నది. మంచిది. ఈ ప్రభు దినం క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో అది క్రీస్తు దినం అన్నాం. ఇప్పుడైతే మహిమపరచబడినటువంటి యేసు క్రీస్తు దినం 3వదిగా మనకు లేఖనాల్లో కనపడతా ఉన్నది. ఆయన క్రీస్తుగాను ప్రభువుగాను నియమించబడి ఉన్నాడు అని అపొస్తల కార్యంలో 2వ అధ్యాయం 36లో పేతురు ప్రసంగం చేస్తూ ఆయన గురించి ప్రస్తావించాడు కదా. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు దినం అనేది సంఘం ఎత్తబడవలసిన సమయం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ దినాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు దినం అని అంటాం. ప్రభువు భూమి మీదకి రాకుండా మధ్యాకాశంలో కనబడి సంఘాన్ని తనతో కూడా సదాకాలం ఉండుటకు మేఘముల మీద కొనిపోతున్నటువంటి దినమును మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి సమయాన్ని మనము ప్రభు దినం అంటాం. తెస్సలోనికయలకు వ్రాస్తూ 1వ పత్రికలో దాని గురించి మనకు తెలిసిన వచన భాగాన్ని మనం గమనిద్దాం. తెస్సలోనికయలకు రాయబడినటువంటి 1వ పత్రిక 4వ అధ్యాయం. ఈ మధ్య కాలంలో చాలామంది మన ప్రియులు ప్రభు సన్నిధికి వెళ్ళి ఉంటుండగా ఈ వచనాలు చదువుకొని మనము ఒకరిని ఒకరు ఆదరించుకున్నాం. 15వ వచనం నుండి నేను చదువుతున్నాను. 4వ అధ్యాయం 15, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ఆయన ప్రభువుగాను క్రీస్తుగాను నియమించబడిన తర్వాత కృత నిబంధనలో ఆయన సంబోధించబడుతున్న విధానం ఏంటంటే ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును అని చెప్తున్నాడు. తర్వాత సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. ఇది ప్రభు దినం. సదాకాలం, ఏ కాలమైతే ఆయన మరి మధ్యాకాశంలో కనబడి సంఘం ఎత్తబడుతుందో అక్కడ నుండి మొదలుకొని మరి ప్రకటన గ్రంథం వరకు ప్రభు దినముగా ప్రస్తావించబడుతున్నది. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అన్నాడు. అక్కడ మొదలైన ఆ దినం ప్రభు దినం. 2వ పత్రికకు రండి, అదే తెస్సలోనికయలకు వ్రాయబడినటువంటి 2వ పత్రిక వచ్చినట్లయితే
మొదటి అధ్యాయం 7-10 వరకు, లేక తెలుగు బైబిల్లో 6-8 కలిసి ఉన్నాయి, 9-10 కూడా కలిసి ఉన్నాయి. దయచేసి గమనించండి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తను సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు సంతోషము, మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఈ దినం వరకు, ఏ దినం? సంఘం ఎత్తబడినటువంటి ర్యాప్చర్ అంటాం, అక్కడి నుండి మొదలుకొని ఈ దినం వరకు, ఏ దినం వరకు? ఆయన తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైనప్పుడు ఒలీవల కొండ మీదకి దిగుతాడు. ఆ దినం వరకు ఉన్నటువంటి సమయాన్ని ప్రభు అని యేసుక్రీస్తు యొక్క దినము అని మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినంలో జరగబోయేది ఏంటి అంటే, మనకు తెలిసినట్టు క్రీస్తు న్యాయపీఠం ఎదుట పౌలు పేతులతో సహా మనమందరమును మన సొంత లెక్కను ప్రభువుకు అప్పగించవలసినటువంటి వారి. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు దినములో మనందరము ఒక్కొక్కరము మంచివే కానీ అవి చెడ్డవే కానీ చేసిన ప్రతి కార్యమును దేవుని సన్నిధిలో దాని లెక్కను అప్పగించవలసినటువంటి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలుస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో రాయబడినట్టు మన పని కూడా, ప్రభు కొరకు మనం చేసిన పని కూడా పరీక్షించబడే సమయం ఇది, ఈ దినం. ఈలోగా ప్రభుతో కూడా మనము గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఉన్నట్టుగా మనం పాల్గొనుచు ఉంటుండగా భూమి మీద ఏం జరుగుతున్నది అని చూస్తే, భూమి మీద మహాశ్రమల కాలం, మనం ఎత్తబడిన తర్వాత మహాశ్రమల కాలం 7 ఏండ్లుగా మరి ఈ భూమి మీద ఉంటుంది. ధర్మ విరోధి అయినటువంటి వాడు, ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్ అంటాం, వాడు బయలుపరచబడతాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు తేటగా 21వ వచనంలో కూడా చెప్పాడు. మరి ప్రకటన గ్రంథం 16లో ఈ వచనాన్ని చదువుకోవడం మంచిదని నేను తలుస్తున్నాను. 1-21కు ఉంది 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులు, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపము కలిగాను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది అని వ్రాయబడి ఉన్న వచనాలు మనం తర్వాత వ్యక్తిగత ధ్యానంలో చూడవచ్చు. ఈ ధర్మ విరోధి అయినటువంటి వాడు బయలుపరచబడి ఈ 2వ పత్రిక తెస్సలోనికయులకు వ్రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో మరి దేవుని స్థానమును ఆక్రమించి దేవుని కంటే తన్ను తాను మరి హెచ్చించుకున్నటువంటి వాడు ఏమైపోతాడు అనేది మనం ఆ వచనాల్లో చదువుతాం. కాబట్టి ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు దినంలో రాప్చర్ నుండి రెవల్యూషన్ వరకు ఉన్నటువంటి 3వ దినం. ఇక 4వ దినం ఒలీవల కొండ మీదకి ఆయన దిగిన తర్వాత ఏం జరుగుతుంది? ఆయన 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నాడు. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1-6 వరకు ఉన్నది 1000 ఏండ్ల పరిపాలన. అప్పుడు ఆయన నీతి సూర్యునిగా చెప్పబడుతున్నాడు. అది మనము మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో మనం ఎదుట ఉన్నటువంటి వాక్య భాగంలో మనము చదువుతూ గమనించగలవారమై ఉన్నాం. ఆయనను ఎరిగినటువంటి వారై, ఎవరైతే ఆయనను గురించి మాట్లాడుకొనొచ్చు, ఎవరైతే భయభక్తులు కలిగి శేషముగా ఉన్నారో, ఎవరి పేర్లు అయితే రక్తంలో గ్రంథంలో లిఖించబడి ఉన్నారో వారి కొరకు, 2వ వచనం చూడండి, మలాకీ 4:2, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. వేకుచుక్క అనేది ఆయన మొదటిసారిగా సంఘమునకు వచ్చినప్పుడు కనబడే వచనం లేక నామం ఆయనకు. ఇప్పుడైతే ఆయన నీతి సూర్యుడిగా ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలగజేయును గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు
గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అని చెప్పబడి ఉన్నటువంటి ఈ దినములో ఇది జరిగే సంగతిగా మనం గమనిస్తూ ఉన్నాం. రెండవ పత్రిక తెస్సలోనికేలకు రాయబడిన రెండవ పత్రిక 2:1 కూడా ఈ సంగతులు ఈ సమయంలో జరుగుతున్నాయి. అది 4వ దినం. ఇక 5వ దినం దేవుని వాక్యంలో మనం చూసేది డే ఆఫ్ జడ్జ్మెంట్. ధవళ సింహాసనం ఎదుట కొద్దివారేమి గొప్పవారేమి అందరూ కనపడినటువంటి ఆ సమయం, అది ప్రభు న్యాయమును తీర్చున్నటువంటి దినం అని జడ్జిగా వై గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అని అంటాం. అది మనం 20:11-15 చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం దీర్ఘంగా ఉన్నటువంటి ఆ వచన భాగంలో 6 వచనాలు ఉన్నాయి. మనం గమనిస్తే మరియు ధవళమైన మహాసింహాసనం దాని అందుకు ఆశ్రయుడై ఉన్న ఒకరిని చూచితిని. 12వ వచనం కొద్దివారేమి గొప్పవారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. ఈ లోకంలో ప్రభును అంగీకరించుకునకుండా దేవుని బిడ్డగా తీర్చుకొనకుండా మరి దేవుని బిడ్డ తీర్పు తీర్చబడకుండా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఈ తీర్పులో కొద్దివారేమి గొప్పవారేమి వారందరూ ఉన్నారు. గ్రంథములు విప్పబడతాయి, వారు చేసిన కార్యాలు అందులో ఉన్నాయి, జీవ గ్రంథం కూడా విప్పబడుతుంది. ఎవని పేరైతే జీవ గ్రంథంలో లిఖించబడలేదో వాడు అగ్నిగుండంలో పడవేయబడును అని మనము 20వ అధ్యాయం 15వ వచనంలో మనం చదవగలం. ఇది ఈ దేవుడు నిర్ణయించినటువంటి న్యాయమును తీర్చే దినం. ఈ దినం జరుగుతూ ఉంటుండగా మరి ఒక విశేషమైనటువంటి సంగతి జరుగుతుంది. పేతురు రాసిన 2వ పత్రిక రండి, జడ్జిమెంట్ డే సమయంలో 2వ పత్రికలో ఈ లోకంలో 3వ అధ్యాయంలో ఏం జరగబోతుందో 10వ వచనంలో చూడండి. ఇక్కడ ప్రభు దినం అన్నాడు, దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఈ ధవళ సింహాసనం యొద్ద న్యాయ తీర్పు జరుగుతూ ఉంటుండగా భూమి మీద ఇది జరుగుతున్నది. పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచుదారని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలను. ఈ దినాన్ని సూచించే మాటలు పేతురు ద్వారా పరిశుద్ధాత్మ మన కొరకు వ్రాయబడి వ్రాయించాడు. భూమి అగ్నిచేత కాల్చబడుతుంది, పంచభూతములు కరిగిపోతాయి, ఈ ఆకాశము కరిగిపోతుంది, భూమి కరిగిపోతుంది అనేది 4వ దినంలో లేక 5వ దినంలో జరిగే సంగతులు. ఇక 6వ దినానికి మనం వచ్చినప్పుడు 6వ దినంలో మనుష్య కుమారుని యొక్క దినము అని పిలువబడుతున్నటువంటి ఆ దినంలో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఉంటుంది. ప్రకటన 21 చూద్దాం. ఇవన్నీ ఎలాగ ప్రవచనంగా మనకు చెప్పబడి ఉన్నాయో ఒక్కొక్కటిగా తప్పక నెరవేరుతుందని మనం వాక్యం ద్వారా గమనించి ఆ దినం కొరకై వేచి ఉండవలసినటువంటి వారంగా 21వ అధ్యాయంలో మనము మనుష్య కుమారుని దినాన్ని మనం చూస్తూ ఉన్నాం. 21:10 మనము చదివినట్లయితే, ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఇక్కడ ఈ పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేము క్రిందికి దిగివచ్చుట చూపించాడు. ఇది కొత్త భూమిలో జరిగేది. తర్వాత ఏమన్నాడు? మనము ఆ పట్టణం ప్రాకారము 12 పునాదులు గలది అని, పట్టణం దాని గుమ్మములను గురించి చదువుతున్నాం, ఆ పట్టణం చచ్చోకమనేదని,
దాన్ని వచ్చినటువంటి వివరాలు మనకు వ్రాసి ఆ పర్ఫెక్ట్ ఏజ్ ఏ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ప్రభు అయిన యేసు క్రీస్తుగాను ప్రభుగాను నియమించబడినటువంటి మన ప్రభు తన్ను తాను దేవునికి అధీనం చేసుకోబోతున్నాడు. అది 7వ దినం. 6వ దినంలో ఆయన పర్ఫెక్ట్ ఏజ్లో అందరినీ అంతటినీ ఏలబోతున్నాడు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. అందులో ఇప్పుడు ఆయన తన్ను తాను మరి సమస్తాన్ని తండ్రికి వశపరచబోతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు ఆ సంగతి ఇది 7వ దినంగా మనం వర్ణించుకోవచ్చు. 15వ అధ్యాయంలో గమనించండి 24 నుంచి 28 వరకు ఇలాగు వ్రాయబడి ఉన్నది, కానీ దీర్ఘమైన వచన భాగం. 26వ వచనం చూడండి, లేక 24. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. ఇది 7వ దినం. సమస్తాన్ని తన తండ్రి అయిన దేవునికి ఆయన అప్పగిస్తాడు. అంటే తండ్రి గొప్పవాడు, తాను తక్కువవాడని కానే కాదు. తండ్రి పాత్ర వేరు, కుమారుని పాత్ర వేరు, మన రక్షణ విషయంలో పరిశుద్ధాత్మ పాత్ర వేరు. కానీ ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన తండ్రికి సమస్తాన్ని లోపరచబోతూ ఉన్నాడు. ఆయన పాదముల క్రింద లోపరిచి ఉంచను, సమస్తమును లోపరచబడినదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే అని మనం చూస్తాం. ఇది 7వ దినం. దిస్ ఇస్ ద డే ఆఫ్ గాడ్, దేవుని దినం. మళ్ళీ ఒకసారి దినాల పట్టి నేను చెప్తాను. మొదటి దినం ప్రభు అని క్రీస్తు ఈ లోకంలో జీవించిన దినం. 2వది మానవుని దినం, అంటే రక్షణ దినం. 3వది క్రీస్తుగా ప్రభువుగా నియమించబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు దినం, రాప్చర్ టు రెవల్యూషన్. 4వది డే ఆఫ్ ద లార్డ్, ప్రభు దినము అని ప్రత్యేకంగా మరి ఉటంకించబడినటువంటి దినం. అది 1000 ఏళ్ల పాలన జరుగునటువంటి మరి సమయం. అందులోనే నీతి సూర్యునిగా ప్రభు మన కొరకై ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో వారి కొరకై ఉదయించబోతున్నటువంటి నీతి సూర్యుడు మనం చూస్తాం. 5వది ధవళ సింహాసనం ఎదుట జరగబోయే మహా జడ్జ్మెంట్ అనేది మనం గమనిస్తాం. అందులోనే ఈ భూమి అగ్ని చేత కాల్చబడుతుంది, ఆకాశం లయమైపోతుంది, పంచభూతములు మహావేంద్రముతో అవి కరిగిపోతాయి అని మనం గమనిస్తాం. 6వ దినం డే ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడిగా వచ్చిన మన ప్రభు కలవర శిలువలో ప్రాణం పెట్టి 3వ నాడు తిరిగి లేచి ప్రభుగాను క్రీస్తుగాను నియమించబడి మనుష్య కుమారునిగా ఇప్పుడు దేవుని సన్నిధానంలో కనబడుతున్నాడే, ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము సృష్టించబడినటువంటి ఆ దినములో ఆయన మరి ఏలబోతూ ఉన్నాడు. ఇది 6వ దినం. ఈ 6వ దినం చివరిలో మనం 7వ దినంలోకి లేక నిత్యత్వంలోకి ప్రవేశించబోతున్నాం. సమస్తాన్ని తండ్రికి ఆయన లోపరచబోతున్నాడు. గాడ్ ఇన్ ఆల్, ఆల్ ఇన్ గాడ్ అని మనం చెప్పుకుంటాం ఇంగ్లీష్లో. ఇక ఏమీ ఉండదు, కానీ అది దేవుని దినంగా, దేవుని దినం, ద డే ఆఫ్ గాడ్గా మనం చూస్తాం. దానికి అంత్యం ఉండదు, అది నిత్యత్వము. గాడ్ ఆల్ అండ్ ఇన్ ఆల్ అని చెప్పుకోవచ్చు. ఇలాగు మనం మలాఖీ గ్రంథంలోనికి వచ్చి 4వ అధ్యాయాన్ని ముగింపు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుండగా కొంత సమయాన్ని నేను శ్యాంబాబు గారికి అప్పగించబోతున్నాను. ఆయన మరి విషదంగా మనకు ప్రయోజనకరంగా ఈ దినాలను గురించి చెప్పగలరని నేను అపేక్షిస్తున్నాను. నేను ఇంకా నేర్చుకునే స్టూడెంట్ అని మొదటి క్లాస్లోనే చెప్పాను. ఇంకా ఆయన యొద్ద నేర్చుకోవాల్సింది. ప్రభు నేర్పిస్తూ ఉంటుండగా మనం ఎంతో నేర్చుకునవలసిన వారమై ఉన్నాం. మొదటి వచనంలో మనం చూస్తే
నియమింపబడిన దినం వచ్చుచున్నది. మలాఖీ గ్రంథం మొదటి వచనం. కొలిమి కాలునట్లది కాలును గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు. వారిలో ఒకరికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినం అందరినీ కాల్చివేయును. ఆ కాల్చివేసే దినంలో చిగురు ఉండదు, వేరు ఉండదు. అంటే రూపు మాపుతాడు. అగ్నిలో సమస్తము కొయ్య కాలువలే కాలిపోతుంది. ఈ దుర్మార్గులు ఎవరైతే దేవుని గూర్చి మాటలు మాట్లాడి ఆయాస పెట్టారు, ఎవరైతే దేవుని గూర్చి మరి భయము లేని మాటలు మాట్లాడి గర్విష్ఠులుగా ఉన్నారు, అటువంటి మనుషులు కొనసాగి పోతూ ఉంటుండగా వారు చిగురు లేకుండా రూట్ లేకుండా చిగురు లేక వేరు కూడా లేకుండా కాల్చబడే దినం అది. రెండవ వచనంలో మనం గమనించినట్టు అయితే నా నామందు భయపడు భయ భక్తులు గలవారము మీకు. ఎవరైతే 16వ వచనంలో మనకు కనపడ్డారో 3వ అధ్యాయం 16వ వచనంలో మీకు నీతి సూర్యుడు ఉదయించను, అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయను. అంటే ఇక అనారోగ్యం యొక్క ప్రస్తావన ఉండనే ఉండదు. నీతి సూర్యుడు, సూర్యుని యొక్క కిరణాలు దే ఆర్ అబ్సల్యూట్లీ నెససరీ ఫర్ పర్ఫెక్ట్ హెల్త్, ఫిజికల్ హెల్త్. అలాగే ప్రభు నీతి సూర్యునిగా ఉదయించినప్పుడు ఆయన కిరణాలు మనకు ఆరోగ్యాన్ని కలగజేసేట్టుగా ఉంటూ ఉన్నాయి. నేను నియమించబోవు దినమున దుర్మార్గులు మీ పాదమ క్రింద ధూళి వలె ఉందరు, మీరు వారిని అణగదొక్కుదరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ సంగతినే తెస్సలోనికయులకు రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనల్ని పెట్టువారికి శ్రమలో ఉన్న మనకు సంతోషాన్ని కలగ చేయబోవు దినాన్ని గురించి చెబుతున్నాడు. 5వ వచనం, యెహోవా నియమించిన భయంకరమైన ఆ దినము రాకమునపు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఇది నాకైతే కొంత కష్టంగా అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నది. భయంకరమైన ఆ మహాదినం అని ప్రస్తావించాడే. మనం చెప్పుకున్నటువంటి 7 దినాల్లో ఇప్పుడు ఈరోజు చూసినటువంటి 7 దినాల్లో 5వ దినములో ఇది రెనోవేషన్ ఆఫ్ ది అర్త్ బై ఫైర్, పంచభూతములు మహావేంద్రముతో మరి కాలిపోయే దినంగా నేను భావిస్తూ దాన్ని చదువుతున్నప్పుడు నాకు కొంత అర్థం కాలేదు. ఎందుకంటే ఏలియాను నేను మీకు ముందుగా పంపిస్తాను అన్నాడు. ఆ మహాదినము రాకమునకు ఏలియాను పంపిస్తాను అన్నాడు. ఆ ఏలియా ఎవరో మనం కొత్త నిబంధనలో చూసినట్లయితే ఆయన స్నానికుడైనటువంటి ఏలియా, బాప్తిస్మమిచ్చు ఏలియా. కానీ బాప్తిస్మమిచ్చు ఏలియా ప్రభు అని యేసుక్రీస్తు యొక్క త్రోవలను సరళం చేయటకు వచ్చాడు. కానీ ఆ మహాదినము ముందు ఏలియా వస్తాడన్నట్టుగా మలాఖీ ద్వారా ఇక్కడ 6వ వచనంలో చెప్పబడి ఉన్నది. ఐ రిక్వెస్ట్ బ్రదర్ సామ్ బాబ్ టు టేక్ ఓవర్ అండ్ ట్రై టు హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ మోర్ కాంప్రిహెన్సివ్లీ. థ్యాంక్ యూ బ్రదర్. యా, ఎమ్ ఐ ఆడిబుల్? ఎస్. ఓ, థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని వారాలుగా మలాఖీ గ్రంథ ధ్యానాలు డాక్టర్ మిత్ర గారి ద్వారా మనం వినగలుగుతున్నాం, క్షేమాన్ని పొందుతున్నాం. ఒక రకంగా గత వారమే వారి పాఠాలు ముగించారు, కానీ క్లోజింగ్ రిమార్క్స్లో నేను అప్పుడే అన్నాను, ఈ దినాలు ఆ సమయాలు వాటిని గురించిన వివరాలు మనకు అందించి ఈ ఆదివారం 31 ఈ నెలకి చివరి రోజు మలాఖీ గ్రంథానికి ఇది చివరి అధ్యాయం. ఈ రాత్రి మనము వినేది చివరి పాఠం. చాలా సంవత్సరాల కిందట ప్రారంభ సంవత్సరాల్లో నేను ఎక్కువగా ఈ రాబోయే విషయాలు, ఎస్కటాలజీ, భవిష్యత్ సంభవాలు, వాటిని గురించి ఎక్కువగా స్టడీ చేయడం, వాటిని ప్రభు నాకు ఇచ్చిన వెలుగులో అందించడం జరిగేది. వి అగ్రీ విత్ డాక్టర్ మిఠా ఆఫ్టర్ వి హర్డ్ హిమ్ దిస్ ఈవినింగ్. ఎవరి ద్వారా ప్రభు మనతో ఏది మాట్లాడినా దాన్ని మనము అంగీకరించడం మనకి క్షేమకరం. విభజనులు సైలస్ ఫాక్స్ గారి దినాల్లో కూడా వారు చాలా అనుభవం కలిగిన వారు, 66 గ్రంథాలు ఎరిగిన వారు, వ్యాఖ్యానం చేయగలిగిన వారు. అయినా వారు తలంచిన దానికన్నా ఎవరైనా భిన్నంగా ఏదైనా చెప్పినట్లయితే
అవును అది కూడా సత్యమైనదే ప్రభు వారికి బయలుపరచాడు అని సంతోషంగా చెప్పేవారు. నేను చెవులారా విన్నాను. అప్పటికి నేను చిన్నవాడినే కానీ కొంచెం అర్థం చేసుకునే వయసులో కూడా వినడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ ఎస్కటాలజీ ఏమి జరగబోతున్నది అనే విషయాలు కోసి మాథ్యూ గారు చెప్తే ఒక రకంగా ఉంటుంది, సాబు వర్గీస్ గారు చెప్తే మరొక రకంగా ఉంటుంది. కర్ణాటకలో ఒక స్పెషలిస్ట్ ఉన్నారు, రిజినల్ గారే, టిఎస్ ప్రభుదాస్ గారికి బాగా తెలుసు. వారు ఇప్పటికి చాలా పాఠాలు అందించారు. వారు 700 పైన పేజీల పుస్తకం కాబోలు తయారు చేయబోతా ఉన్నారు. ఎమ్ ఐ రైట్ బ్రదర్? కాబట్టి కన్నడ నాకు రాదు కనుక నేను వినలేదు, విన్నా ఉపయోగం ఏమి ఉండదు. మంచిది, ఈ రాత్రి మనం విన్న విషయాలన్నీ వాస్తవమైనవే, అది ఒక రకమైనటువంటి అవగాహన. నేను చదివిన విషయాల్లో నాకున్నటువంటి చిన్న అనుభవాన్ని బట్టి కొంచెం తేలిగ్గా, ఏమయ్యా చిన్న దినం పెద్ద దినం అని 2 దినాలే చెప్తుంటే ఎన్ని దినాలు చెప్తున్నారేంటి అనుకోవద్దు. నమ్మని వారికి దినాలు ఉంటాయి, మనకేమి దినాలు లేవు. మనం ప్రభు వస్తాడని క్రీస్తు దినం కొరకు ఎదురు చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్టుగా ద డే ఆఫ్ క్రైస్ట్, అదే ర్యాప్చర్, ఆయన ఆకాశ మండలానికి వస్తాడు. కొంతమంది మంచి విశ్వాసులు కూడా లోకానికి రాబోతున్న ప్రభువా నా బంగారు తండ్రి నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేసి ముగిస్తూ ఉంటారు. ఆయన లోకానికి రాడు, ఆకాశ మండలానికి వస్తాడు. 3 విభిన్నమైనటువంటి జనాంగాలు దేవుని వాక్యంలో చెప్పబడ్డాయి. వాటిని బట్టి మనము ఈ అవగాహన కలిగి ఉండడం అది చాలా క్షేమకరమైనదని నా యొక్క అభిప్రాయం. కొరింథీ 10:1 చెప్పినట్టుగా యూదునికైనా అన్యునికైనా గ్రీసు దేశస్థునికైనా, అదే యూదులు అన్యు గ్రీసు దేశస్థులన్నా అన్యులన్నా ఒకటే, దేవుని సంఘానికైనా అభ్యంతరం కలుగ చేయవద్దు అని ఆయన చెప్తున్నారు. కాబట్టి యూదులు యూదుల పరంగా చెప్పిన లేఖనాలు, అన్యులు అన్యుల పరంగా చెప్పిన లేఖనాలు, ఇప్పుడు యూదులు కాదు అన్యులు కాదు, యూదులలో నుండి అన్యులలో నుండి విశ్వసించిన వారిని ఎక్లీషియా సంఘము అన్నాడు, బయటికి పిలువబడ్డా. సంఘమునకు ఆయన చెప్పినటువంటి విషయాలు ఆ కోణంలో మాత్రమే ఆలోచిస్తే అది క్షేమకరమైనటువంటి ఆలోచన అని అవగాహన అని నేను నమ్ముతున్నా. చూడండి ఒకసారి మలాకి గ్రంథంలో ఈ 4వ అధ్యాయంలో అపాయింటెడ్ డే అనే మాట 2 రకాలుగా చెప్తున్నాడు. నియమింపబడిన దినము అన్నాడు కదా 4వ అధ్యాయం 1వ వచనంలో, తర్వాత మళ్ళా 3వ వచనంలో నియమింపబో దినమున అని చెప్పాడు. మళ్ళీ 5వ వచనంలో యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము అన్నాడు కదా. ఇక్కడ సంఘం లేదు, కానీ ఆ నియమించిన దినము అనే దానిలోనే 2 రకాలుగా చెప్తున్నాడు. అది చాలా స్పష్టంగా ఉన్నది. కొయ్య కాలువలే ఉంటుంది కొంతమందికి, అదే రోజు కొయ్య కాలువలే ఉంటుంది అంటే తీర్పు దినాన్ని గురించి చెప్తున్నాడు. ధవళ సింహాసనము తీర్పు అది వేరే సంగతి, కానీ ప్రకటన 20లో ఉన్నది. ఈ భూమి మీద జరిగే కొన్ని తీర్పులు దేవుని వాక్యంలో ఉన్నాయి కదా. మనకి తెలుసు ప్రకటన గ్రంథం సంఘాలు అని వాటికి రాసిన పత్రికలు చెప్పాడు. తర్వాత సంఘము ఎత్తబడిన తరువాత భూమి మీద ఆయన కుమ్మరించే తీర్పులు చెప్పాడు కదా. 6వ అధ్యాయం మొదలుకొని వరుసగా ఆ తీర్పులు చెప్పాడు, ఆ పాత్రలు ఆ తీర్పులు వాటిని సూచించాడు. అయితే నియమించబడిన దినమున అంటే ఇక్కడ సంఘము లేదు కాబట్టి 4వ అధ్యాయంలో మనము యూదులు అన్యులు యూదులు అన్యులు అని మాత్రమే ఆలోచన చేయాలి. యూదులకు ఆ దినము ఆయన నీతి సూర్యుని వలె ఉదయిస్తాడని చెప్తున్నాడు. అంటే ఇస్రాయేలుకు ఆయన రాజ్యం ఇవ్వబోయే దినాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు, అంతే కదా నీతి సూర్యుడు అని ముగిస్తున్నాడు. సంఘానికి నీతి సూర్యుడని కాదు, అది కూడా మనం తేటగా గమనించాలి. బ్రదర్ చెప్పారు ఆయన వేకువ చుక్కగా వస్తాడు అని.
మలాఖీ చివరిలో ఇశ్రాయేలు జనాంగం కొరకు రాబోతున్న ప్రభువు నీతి సూర్యుడు సన్న రైచియస్నెస్ అని చెప్పాడు. సంఘానికి రాబోతున్న వాడు ప్రకటన 22:16 చూడండి, అవేకువ చుక్కను గుర్చి ఆయన రాస్తున్నాడు, సంఘముల కోసము ఈ సంగతులను గుర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ఇది సంఘాల కోసం చెప్తున్నాడు, అన్నిలో కొరకు కాదు, ఇశ్రాయేల్ కొరకు కాదు. నేను దావీదు వేరునై ఉన్నాను, నేను యాంప్లిఫైడ్ గా చెప్తున్నాను, పారాఫ్రేజ్ చేసి, చిగురునై ఉన్నాను, దావీదు సంతానమై ఉన్నాను, నాలుగవది ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అన్నాడు. కనుక సంఘాల కొరకు ఆయన వేకువ చుక్కగా రాబోతున్నాడు. అది ఆయన ప్రత్యక్షతలో మొదటి దశ. సంఘాల కొరకే, నమ్మిన వారి కొరకే. మన పాటల పుస్తకం తీసుకుంటే చాలా పాటలు ఉన్నాయి. ఈ పాటలు రచించిన వారు కొంతమంది సత్యవాక్యాన్ని సరిగా విభజన చేయకపోయినందువల్ల, లేక ఎవరు బోధించిన వాటిని విన్నందువల్ల అవి నమ్మి ఆ రీతిగా వ్రాశారు. ప్రభు వచ్చినప్పుడు ఎక్కడికి వస్తాడు అనే దాన్ని ఆ పాటల్లో స్పష్టంగా రాయలేదు కొంతమంది. సుగుణరావు గారు రాసిన పాటలు చాలా వరకు వాక్యానుసారంగా ఉన్నాయి. అలాగే విక్షాల్ గారు రాసిన పాటల్లో కూడా, ఇంకా కొంతమంది రాసిన పాటలు మన సహవాసంలో, అది ఇప్పుడు మన ఆలోచన కాదు. ఆయన వేకువ చుక్కగా ఆకాశ మండలానికి వస్తాడు. Hebrews 9:9 చెప్పినట్టుగా కనిపెట్టు వారి కొరకై ఆయన వస్తాడు అని చెప్తున్నాడు కదా. నమ్మిన అందరి కొరకై ఆకాశ మండలానికి ఆయన వస్తాడు. సహవాసాలు, శాఖలు, పేర్లు, పరిచర్యలు, భేదాలేమి లేకుండా క్రీస్తునందు ఉన్నవారు, ఆయన రక్తములో కడుగుబడిన వారందరి కొరకై ఆయన వస్తాడు. ఆయన పైనుండి దిగిరాగా క్రింద నుండి పరిశుద్ధులందరూ ఎత్తబడగా ఆకాశ మండలములో మనం కలుసుకుంటాం అనేది దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు నేర్పించే సత్యం. కనుక ప్రకటన 22 అంటే బైబిల్ చివరిలో, కృత నిబంధన చివరిలో సంఘాల కొరకు రాబోతున్న ప్రభువును గురించి చెప్పారు. మలాఖీ గ్రంథం 4 అంటే పాత నిబంధన చివరిలో ఇశ్రాయేలు కొరకు రాజ్యము ఇవ్వడానికి రాబోతున్న ప్రభువును గురించి ఆయన చెప్పాడు. నీతి సూర్యుడుగా, అందరికి కనబడేవాడుగా, బాహాటంగా ఆయన వస్తాడు అని చెప్తున్నాడు. కనుక ఇశ్రాయేలు జనాంగములో ఆయన నామమందు భయభక్తులు కలవారికి, ఏర్పరచబడిన వారికి నీతి సూర్యుడిగా ఉంటాడు. మరి మిగతా వారు ఎవరు? గర్విష్ఠులు ఉన్నారు కదా, ప్రభుకు భయపడిన వారు ఉన్నారు కదా, దుర్మార్గులుగా జీవిస్తున్న వారు ఉన్నారు కదా. గర్విష్ఠులు గర్విష్ఠులు అని వారిని గురించి 2, 3, 4 చాలా స్పష్టంగా చెప్పాడు. 1 ఒకవేళ ఆ మాట లేకపోయినా ఆ నెగ్లిజెంట్ యాటిట్యూడ్, ఆరాధన పట్ల, సేవ పట్ల, ఆచారాల పట్ల నిర్లక్ష్య వైఖరి కలిగిన ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి చెప్తున్నాడు. యా కనుక ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఎవరిని అంగీకరిస్తాడో వారికి ఆయన తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నీతి సూర్యుడిగా ఉంటాడు అనేది మలాఖీ వ్రాస్తున్నాడు. తేటగా ఉందా లేదా కొంచెం అర్థం చేసుకున్నా. Stage 1, నమ్మిన మన కొరకాయన వస్తాడు ఆకాశ మండలానికి. తర్వాత ఇశ్రాయేలు కొరకాయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఈ నీతి సూర్యుడు అనేది ఆయన ప్రత్యక్షమయ్యేటువంటి మొదటి దశ కాదు, కానీ 2 ఇంకా కొన్ని వివరాలు చెప్తున్నాడు. నియమించే దినం అనే దానిలో, దాని గురించి నేను ఇప్పుడు కొంచెం వివరిస్తాను. ఆ రోజు ఆయనను అంగీకరించని వారు ఉన్నారు కదా ఎక్కువ మంది, అది వారికి భయంకరమైన దినంగానే ఉంటుంది, బాధకరమైన దినంగానే ఉంటుంది. ఏర్పరచబడిన వారికి మాత్రమే ఆయన నీతి సూర్యుడుగా ఉంటాడు. కురిమిన తోడవలే వారు గంతులు వేస్తారు, అది 1000 పాలన గురించి చెప్తున్నాడు. 1 ఇక్కడ ఆగండి. 1000 పాలన ఆయన సంఘముతో కలిసి భూమి మీదకి రాగానే ప్రారంభించడు. ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ మనకు తెలుసు కదా, చాలా ప్రిలిమినరీస్ అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ 2 ఒకసారి మలాఖీ గ్రంథం 2 చివరిలో, వేర్ ఈస్ ద గాడ్
హూ జడ్జెస్ అస్. న్యాయకర్త దేవుడు ఏమాయను, చక్కగా చెప్పారు విషయం. న్యాయకర్త దేవుడు ఏమాయను అని హేళన చేసినట్టుగా మాట్లాడుతున్నా. న్యాయకర్త అయిన దేవుడు లేడా? ఉన్నాడు, రాడా? వస్తాడు. ఎవరికి న్యాయకర్త? మూడు రకాలుగా ఆయన న్యాయకర్త. ఏడు అట్లా గుర్తుపెట్టుకోండి, అది సహాయకరమే. కానీ నేను దాన్ని కండెన్స్ చేసి ముఖ్యంగా మూడు జనాంగాలు, మూడు రకాల జనాంగాలు. మొదటిది మనకే ఆయన న్యాయకర్తగా ఉంటాడు. చూడండి, పేతురు మొదటి పత్రిక 4:17 ఎవరైనా చదవగలిగితే సహాయమే. 4:17 చదవండి. తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభము కాలం వచ్చి ఉన్నది. అన్నారా? తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభము కాలము వచ్చి ఉన్నది అన్నాడు. తీర్పు మొదట ఎవరికి? అన్యులకు కాదు, పాపులకు కాదు. మొదట ఎవరికి? యూదులకు కాదు. మొదట ఎవరికి? మనకే, నమ్మిన మనకే. అందుకే భూలోకంలో ఉండగానే మనల్ని మనం విమర్శించుకోవాలి అని చెప్తున్నాడు. నా మాట విన్నవాడు తీర్పునికి రాడన్నాడు కదా బ్రదర్, ఇదేంటి మీరు ఎలా చెప్తున్నారంటే అది బైబిలే ఇది బైబిలే బ్రదర్, అర్థమైందా? కాబట్టి అగ్నికి పంపించే తీర్పులోనికి రాం మనం. కానీ మిచాగా చెప్పినట్టుగా కొరింథీ 2:5 ప్రకారం, రోమాపత్రిక 14 ప్రకారం క్రీస్తు న్యాయపీఠము అనేది ఉన్నది కదా, అక్కడికి మనం రావాలి. కనుక మేఘమండలం, ఆయన మేఘాల మీద రావడం, మనము క్రింది నుండి పైకి వెళ్ళి ఆయన కలుసుకోవడం, మనం ఎత్తబడడం, కొనుక్కోబడడం, కలుసుకోవడం. కలుసుకున్న తర్వాత గొర్రె పిల్ల పెండ్లి విందుకు ముందుగా ఆ క్రీస్తు న్యాయపీఠం, దాన్నే భీమా అంటారు గ్రీక్ లో. కనుక విశ్వాసులకు తీర్పు ఉన్నది. నమ్మిన నాట నుండి నేను నీవు ఎలా జీవించాం, నమ్మిన నాట నుండి నేను నీవు ప్రభు కొరకు ఎలాగూ పనిచేశాం, ఇవన్నీ ఆ తీర్పులో విశ్వాసుల తీర్పు. అగ్ని పంపించేది కాదది. ఆ తీర్పులో ఆయన మనలను తూచి ఎంచి పరీక్షిస్తాడు. గురించి 3:3 చెప్పినటువంటి ఆ వివరాలు ఆ దినానికి సంబంధించినవే. క్రీస్తు దినం అని చెప్పాడు కదా, ప్రభు దినం అని చెప్తున్నాడు. ప్రభు దినం అంటే ప్రతి ఆదివారం ప్రభు దినం, అది వేరు. బైబిల్ చాలా లోతైనది. ప్రతి ఆదివారం ప్రభు దినం చెప్పింది కాదు, ప్రభు ప్రత్యక్షత దినం. ఆయన ప్రత్యక్షమైన తరువాత మనం ఆయన కలుసుకుంటాం, ఆయనతో ఉంటాం సదాకాలం, అప్పటి నుండి చివరి వరకు ప్రభుతోనే ఉంటాం. కానీ నమ్మిన నాట నుండి నేను నీవు ప్రభు కొరకు ఎలా జీవించాం, వాటన్నిటిని ఆయన వెలుగులోనికి తెస్తాడు. కొరింథీ 4 చెప్పాడు కదా, మనుషుని యొక్క హృదయంలో ఉన్న రహస్యాలన్నీ ఆయన వెలుగులోనికి తెస్తాడు. సహోదరుడా, మర్చిపోవద్దు, మోసపోవద్దు. అందుకే మనం ఆయన వాక్యము ద్వారా ఎప్పటికప్పుడు కడుగుబడాలి. యోహాను 1:1 చెప్పినట్టుగా మన పాపాలు, నమ్మిన మనమే మన పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. రక్తంతో కడిగి అంగీకరించిన వాడు వాక్యముతో కడిగి ఆత్మతో కడిగి ఎప్పటికప్పుడు నిర్మలమైన మనస్సాక్షి మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు సిగ్గుపడనేరక ఆయన ఎదుట మనం కనబడగలం. అదే తిమోతి పత్రిలో చెప్తున్నాడు. ఆ దినం అని నమ్మిన మనల్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకసారి తిమోతి పత్రిక రండి. ఫిలిప్పీ 2 క్రీస్తు దినము అని చెప్పిన మాట ఆ దినం అని చాలా స్థలాల్లో రాశాడు. తిమోతి 2:3 మనం గమనించవచ్చును. 1:12 మీరు ఊరికే చూడండి, మనం చదవం. ఆ దినము వరకు ఆయన కాపాడగలడు. నేను చేసిన తీర్మానం ఆనాటి నుండి ఆ దినము వరకు ఆయన కాపాడగలడు. రక్షణ ఉంటుందని ఎలా చెప్పగలమని దాని గురించి చాలా వాదోపవాదాలు చేస్తున్నారు కొంతమంది, జ్ఞాన ప్రదర్శన చేస్తున్నారు. కానీ క్రీస్తు ద్వారా కలిగిన రక్షణ
అది స్థిరమైన రక్షణ, భద్రత ఇచ్చే రక్షణ, అది పోయేది కాదు. ఆ దినం వరకు ఆయన కాపాడగలడు అని చెప్తున్నారు. అదే అధ్యాయం 18 వచనం, ఆ దినమందు ఒనేశ్వర్ చేసిన పరిచర్యకు ఆ దినమందు ప్రభువు ప్రతిఫలం ఇస్తాడు, ఆయన కనికరం చూపిస్తాడు అన్న. మనందరికీ కొట్టిన పిండిగా ఉన్న వచనం 4:8 వచనంలో, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి, మళ్ళీ చూసారా మాట, మనకి 2 చివరిలో ఉన్న న్యాయకర్త అనే మాట ఇది ఒకటే. కనుక ఆయన ఎవరికి న్యాయాధిపతి? విశ్వాసులమైన మనకు న్యాయాధిపతి, నెంబర్ 1. రెండవది, మనకు న్యాయాధిపతిగా ఉండి అన్ని వెలుగులోనికి తెచ్చి నాది నాకే నీది నీకే చూపిస్తాడు ఆయన. సరే, అంగీకరిస్తాడు, మనందరి నిత్య మహిమలో ఆయన ప్రవేశపెడతాడు. రాజ్యము కాదు అక్కడ, నిత్య జీవం పొందిన మనల్ని నిత్య మహిమలో ప్రభు ప్రవేశపెడతాడు. కనుక మొదటి భాగ్యం మనదే, ఆయన కలుసుకోవడం. తర్వాత న్యాయపు తీర్పు జరుగుతుంది, గొర్రెపిల్ల పెళ్లి మీద జరుగుతుంది. సదాకాలం ప్రభుతో కూడా మనం ఉంటాం. భూమి మీద ఉంటే భూమి మీద ఉంటాం, మేక మండలంలో ఉంటే అక్కడ ఉంటాం, నూతన భూమి నూతన ఆకాశంలో ఉంటే అక్కడ ఉంటాం. ఈ కొత్త భూమి కొత్త ఆకాశం అనేది బైబిల్లో 2 రకాలుగా చెప్పాడు. ఎట్లంటే యెషయా గ్రంథంలో చెప్పిన కొత్త భూమి కొత్త ఆకాశం నిత్యత్వానికి సంబంధించింది కాదు, అది 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించింది. అయినా న్యూ హెవెన్ న్యూ ఎర్త్ అనే మాట అక్కడ ఉపయోగించాడు, ఇశ్రాయేలుకు సంబంధించింది. నూతన భూమి అంటే భూమి యొక్క శాపాన్ని తొలగిస్తాడు కనుక అది నూతన భూమి అన్నాడు. కానీ ప్రకటన గ్రంథం 21లో కానీ 22లో కానీ మనం చూసేది అది నిత్యత్వం, మొత్తం ప్రభు కార్యాలన్నిటినీ ఆయన ప్రోగ్రామ్ అంతటిని ముగించిన తర్వాత అది నూతన ఆకాశం నూతన భూమి, నూతన భూమి నూతన ఆకాశం. సదాకాలం మనం ప్రభుతో కూడా ఉంటాం, దేవుని నివాసం మనుషులతో ఉన్నది అని మన ఇటర్నల్ స్టేట్ అంటారు, నిత్యత్వాన్ని గురించి అక్కడ చెప్పాడు. ఇప్పుడు మనము న్యాయకర్తగా మొట్టమొదటిగా విశ్వాసమైన మనకు ఆయన న్యాయకర్తగా ఉంటాడు అనే సత్యాన్ని మలాఖీ గ్రంథంలో నుండి కొంచెం వివరంగా జ్ఞాపకం చేసుకున్నాం. ఇక రెండవది, తర్వాత ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఇశ్రాయేలుకు తీర్పు చేయబోతున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మహిమగల సింహాసనం మీద ప్రభు వాసినుడు ఉంటాడని చెప్పాడు కదా, అది ఇశ్రాయేలుకు తీర్పు చేయడానికి 1000 ఏళ్ల పరిపాలనకు ముందుగా ఆయన చెప్పినటువంటి మాట. 31 నుండి చివరి వరకు చెప్పాడు, నిత్య శిక్ష నిత్య జీవము అనే మాటలతో ముగించాడు. అక్కడ తీర్పు సజీవులుగా ఉండే వారికి ఆయన తీర్పు చేస్తాడు. యూదులు ఉంటారు, అన్యులు ఉంటారు. యూదులు గొర్రెలుగా తీర్చబడతారు, అన్యులు మేకలుగా తీర్చబడతారు. గొర్రెలుగా తీర్చబడిన వారు ఆశీర్వదింపబడిన వారు. ఒక్క వచనం అక్కడ మనం చదువుకున్నాం. ఆ తీర్పులో ఆయన ఏమంటాడు చూడండి, 34లో, అప్పుడు రాజు అన్నాడు, బ్రదర్ లేఖనాలు చదివేటప్పుడు సంఘానికి ఆయన రాజు అని కాదు, రాదని అన్వయించవచ్చు కానీ సంఘానికి ఆయన పెళ్లి కుమారుడు అని గుర్తించాలి. మనం పెళ్లి కుమార్తె, ఆయన పెళ్లి కుమారుడు, దట్స్ ద ప్రాపర్ ఆస్పెక్ట్. తర్వాత ఇశ్రాయేలు విషయంలో ఆయన రాజుగా ఉంటాడు, వారికి ఆయన రాజ్యం ఇస్తాడు కదా. ఇస్రా ఏమన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, వారు శ్రమల గుండా వచ్చిన వారే, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి అని ఆయన చెప్పాడు. విన్నారా, ఇది యూదులకు విమర్శ చేసిన తర్వాత ఆయన వారిని 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశపెట్టే సందర్భం. దీన్ని వివరించాలంటే చాలా టైం అవుతుంది, కానీ మొదట శాపాతులోయగా ఆయన తీర్పు చేస్తాడు, తర్వాత వారికి రాజ్యం ఇస్తాడు. రాజ్య స్థాపన కొరకే వస్తున్నాడు. ఆయన ఆరోహణం అయ్యేటప్పుడే వారు అడిగారు, ప్రభువా ఈ కాలంలో ఇశ్రాయేలుకు రాజ్యం ఇస్తావా అంటే, అది తెలుసుకోవడం మీ పని కాదు, మీరు చేయాల్సిన పని మీరు చేయండి అని ఆయన విడిచిపెట్టాడు. కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి.
అందుకే మన ప్రభు సంఘము కొరకు ఎప్పుడు రావాలో ఆయన స్వాధీనంలో ఉన్నది అప్పుడు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఇస్రాయల్ కాదు ఎత్తబడేది, సంఘముగా విశ్వాసమైన మనం ఎత్తబడతాం, మన తీర్పు జరుగుతుంది, తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ ఆయన జరిగిస్తాడు స్టెప్ బై స్టెప్. ఇక ఆయన భూమి మీదకి సంఘముతో కూడా వచ్చినప్పుడు ఇస్రాయేలుకు తీర్పు చేస్తాడు. సజీవులుగా ఉండే ఇస్రాయేల్ జనాంగం వారికి ఆయన నాయకత్వంగా ఉంటాడు. మలాఖీ 2:17 ఉన్న మాట అది మూడు రకాలుగా నెరవేరుతుంది. మొదట విశ్వాసులకు, ఓకే, అది ఆయన దినమే తీర్పు దినం. రెండు, యూదులకు లేక ఇస్రాయేల్ జనాంగానికి తీర్పు చేసిన తర్వాత సిద్ధపరచిన రాజ్యంలో ప్రవేశించండి, స్వతంత్రించుకోండి అంటాడు ఆయన. ఆ రాజ్యంలోనే బాధలు ఉండవు, ఆరోగ్యం ఉంటుంది, నీతి సూర్యుడు అని మలాఖీలో చెప్పిన మాటలు యెషయా గ్రంథంలో అనేక రకాలుగా వివరించాడు. వారి గాయాన్ని ఆయన కట్టే రోజు అని చాలా మాటలు అక్కడ చెప్తున్నాడు. 1000 పరిపాలన అది మహిమ గల రాజ్యం, కానీ 1000 పరిపాలనలో ఆయన రాజ్యానికి, ఆయన తర్వాత నిత్యత్వంలో చేసే రాజ్యానికి తేడా ఉన్నది. అది ఇది గల మనం కలపకూడదు. ప్రకటన 22 చెప్పింది నిత్య రాజ్యం, అది నిత్యత్వం, నిత్య రాజ్యం. ఆయనే ఏలును అని చెప్పాడు కదా, సింహాసనాసీనుడ యుగముల వరకు ఏలును అన్న. ఏళ్ళు ఏలేవాడు యేసు ప్రభువే, తర్వాత సదాకాలం ఏలేవాడు కూడా యేసు ప్రభువే. మనం రెండవదిగా ఇస్రాయేలుకు ఆయన తీర్పు చేస్తాడు. న్యాయవంతుడు కనుక న్యాయంగానే ఆయన తీర్పు చేస్తాడు అని మనం గమనిస్తున్నాం. ఇక మూడవది అన్యులకు ఆయన తీర్పు చేస్తాడు కదా, సంఘానికి తీర్పు చేస్తాడు, అది భూమి మీద కాదు. ఇస్రాయేల్కు తీర్పు చేస్తాడు, అది సంఘముతో కలిపి కాదు. ఇస్రాయేల్కు తీర్పు చేసే దినం, నియమించబడిన దినమున ఆ శేషముగా ఉన్న వారు ఎవరో, అప్పటికి ప్రభువు నామందు భయభక్తులు కలిగిన వారుగా ఉండే ఇస్రాయేల్ జనాంగం, వారందరినీ మీరు నా రాజ్యాన్ని స్వతంత్రించుకోమని ఆయన తీర్పు చేసి వారికి రాజ్యాన్ని ఇస్తాడు, రాజ్య దీవెనలు వారికి ఇస్తాడు, ప్రపంచమంతట్లో వారు శిరస్సుగా ఉంటారు అని దేవుని వాక్యం వారిని గురించి చెప్తున్నారు. మరి అన్ని దినుల సంగతి ఏమిటి అంటే, అది మిత్ర గారు చెప్పారు కదా, ప్రకటన గ్రంథం 20 అన్యుల తీర్పు, దవడ సింహాసనం తీర్పు చెప్పాడు. కయ్యను మొదలుకొని పాపములు చనిపోయిన వారందరికీ జరిగే తీర్పును గురించి చెప్పాడు. ఒకసారి రోమపత్రికకు రండి, 2 ఈ రాత్రి గడియారం చూడడానికి లేదు. రోమాపత్రిక 2 మనం ముగించుకుందాం. రోమాపత్రిక 2:16 నేను చదువుతున్నాను చూడండి, 2:16 రోమన్స్. దేవుడు నా సువార్త ప్రకారం, పౌలు ప్రకటించిన సువార్తలో రక్షణను గురించి ప్రకటిస్తున్నాడు, రక్షణ పొందకపోతే నిరాకరిస్తే తీర్పు ఉన్నది, విమర్శ ఉన్నది అని కూడా ఆయన ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు, డే ఆఫ్ జడ్జిమెంట్ అని, మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఎలాగో జరుగునన్నాడు. డే ఆఫ్ జడ్జిమెంట్ అంటే ఎట్లా అది, అది అందరికీ, మనుషులందరికీ ఒకేసారి కాదు, ఒకే చోట కాదు, ఒకే రకంగా కూడా కాదు. మనం విన్నట్టుగా మొదట సంఘానికి విమర్శ, తర్వాత ఇస్రాయేలుకి విమర్శ, ఆ తర్వాత నమ్మని అన్యులకు విమర్శ. ఆ అన్యులు కూడా ధర్మశాస్త్ర కాలంలో ఉంటే దాని ప్రకారం, ప్రవక్తల కాలంలో ఉంటే దాని ప్రకారం, ఏది లేకపోతే మనస్సాక్షి ప్రకారం, సువార్త వింటే సువార్త ప్రకారం, సువార్త వినకపోతే మనస్సాక్షి ప్రకారం. దేవుడు న్యాయవంతుడు, ఆయనలో పక్షపాతం లేదు, అన్యాయస్తుడు కాదు, తీర్పేమో ఉన్నది. ఆ న్యాయకర్త అయిన దేవుడు ఎక్కడున్నాడని ఎగతాళి చేస్తున్నారు మలాఖీ కాలంలో ఉన్న ప్రజలు. కానీ మనుషుడు సిగ్గుపడాలి, ప్రతి మనుషుడు అబద్ధికుడగును, దేవుడు సత్యవంతుడు కాక తీరడు. రోమపత్రుడు ఉన్న సత్యాలు చాలా గంభీరమైనవి. అందువల్ల విమర్శ దినం అంటే ఆయన అన్యులకు కూడా తీర్పు చేస్తాడు, అన్యులకు తీర్పు చేస్తాడు. ఇప్పుడు సమయం లేదు కనుక వివరించలేదు, కానీ యూదులకు రాజ్యం ఇచ్చినప్పుడు ఈ యూదులకు ఎవరు క్రియల ద్వారా సహాయం చేశారో
ఆ క్రియలను బట్టి ఆయన వారిని అంగీకరించి యూదులతో పాటు శేషముగా ఎక్కువ మంది యూదులకు రాజ్యం, అది యూదుల రాజ్యం అయినను క్రియలను బట్టి కొద్ది మంది అన్యులు కూడా అంగీకరించబడి ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు అనేది బైబిల్లో తేటగా ఉన్నది. ఇప్పుడు వివరించడానికి సమయం కాదు. అయితే అన్యులకు తీర్పు ఉన్నది, నమ్మని అన్యులు ఏ కాలంలో ఉన్నవారైనా సరే ప్రత్యక్షముగా జరిగే తీర్పు ఉన్నది. అన్నిటిలో చివరి తీర్పు అంటే పాపుల విషయంలో చివరి తీర్పు ప్రకటన 20లో చెప్పాడు. వైట్ థ్రోన్ జడ్జిమెంట్, ధవళ సింహాసనం తీర్పు కదా. ఆ తీర్పులో ఏమున్నది, గ్రంథాలు తెరవబడుతున్నాయి, వాటిలో రాయబడిన ప్రకారం గొర్రెపిల్ల జీవ గ్రంథములు వారి పేరు రాయబడలేదు, తర్వాత వీరి క్రియలు రాయబడిన ప్రకారంగా వారి జీవితం ఆ చిత్తాంతాంగంలో ఉన్న ఆ వివరాల ప్రకారంగా అగ్ని గంధకములతో మండే గుండములో వారు పడవేయబడుతున్నారు అని చెప్పాడు. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలనకు ముందు నిత్యాగ్నికి వెళ్లే వారిని గురించి చెప్పాడు మత్తయి సువార్త 25. అది వేరు. ప్రకటన 20లో ఏం చెప్తున్నాడంటే ప్రపంచ చరిత్ర చివరిలో ఎవరే కానీ వారికి అందరికీ జరిగేటువంటి ఆ తీర్పును గుచ్చి ప్రకటన గ్రంథం 20లో చెప్పారు. మరలా జ్ఞాపకం చేయనక్కర్లేదు కదా, దేవుని సంఘం విశ్వాసులైన మనకు ఆయన మొదట తీర్పు చేస్తారు. అది అగ్నికి పంపే తీర్పు కాదు. బహుమానాలు, ప్రతిఫలం, కిరీటాలు ఇవన్నీ ఉన్నవే, అవన్నీ ఆ ప్రభు ప్రత్యక్షమై ఆయన న్యాయపీఠం దగ్గర జరిగేటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ పెద్ద అంశాలే. విన్నారా, మొదట మనకే తీర్పు ఉన్నది కనుక నమ్మిన మనం నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. దినదినం మనం పరీక్షించుకోవాలి. ప్రభువుకు ఆయాసకరమైన ఏది చేయకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే తీర్పులోనికి మనం తెచ్చేది ఏది చేయకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. అయితే మన ద్వారా ఏదైనా జరిగినట్లయితే మనం వాటిని కప్పిపుచ్చుకోకుండా ఒప్పుకొనిన ఎడల 1 యోహాను 1:7 చెప్పిన ప్రకారమే, తర్వాత 8:9 ప్రకారం ఆయన మనల్ని క్షమిస్తాడు, దినదినం మనల్ని పవిత్రుడుగా చేస్తాడు. నిత్య రక్షణ, నిత్య జీవము, నిత్య విమోచన, నిత్య భద్రత ప్రభు మనకు అనుగ్రహించాడు. అగ్నిగుండాన్ని గురించి మనం భయపడనక్కర్లేదు, కానీ బహుమానం పోగొట్టుకుంటాం, సిగ్గుపడవలసి వస్తుంది, నష్టము కలుగుతుంది అని ఎరిగి దైవ భయముతో వణుకుతో దినదినం ప్రభు కొరకై మనం జీవించాలి. స్నేహితులారా, యూదులు వారి విమర్శ ఉన్నది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమ గల సింహాసనం మీద కూర్చొని ఆయన తీర్పు చేస్తాడు, తర్వాత వారికి రాజ్యం ఇస్తాడు, అందులో వారిని ప్రవేశపెడతాడు. ఆ రోజును గుర్చి మలాకి ప్రవచించాడు. అప్పటికే సుప్రభు రాలేదు, అప్పటికి బాప్తిస్మిచ్చే యోహాను రాలేదు. యశాగంధం 40లో చెప్పబడినవాడు బాప్తిస్మిచ్చే యోహాను, మార్గం సిద్ధపరచిన తర్వాత వచ్చిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రావాలి, ఆయన రాక ముందుగా మోషేను గురించి ఏలియాను గురించి చెప్పి ఆయన ముగిస్తున్నాడు. సరే మనం ముగించాలి. మలాకీ గ్రంథానికి రండి, 4వ అధ్యాయం. 3 రకాలుగా ఆయన ఎలాగ తీర్పు చేస్తాడో ఈ రాత్రి మనం ముఖ్యంగా జ్ఞాపకం చేసుకున్నాం. నియమించబడిన దినం కొంతమందికి ఉత్సవ దినంగా ఉంటుంది, కొంతమందికి ఉగ్రత దినంగా ఉంటుంది. అంగీకరించిన వారికి ఉత్సవ దినం, అంగీకరించిన వారికి అది ఉగ్రత దినం అని చెప్పారు. రోమాపత్రిలో కూడా మాటలు ఉన్నాయి, తీర్పు దినం, విమర్శ దినం, ఈ మాటలు ఆయన ఉపయోగిస్తున్నాడు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో దుర్మార్గుడుగా ఉండే వారికి వేరుండదు, చిగురుండదు. మొదటి వచనంలో చెప్పాడు, రాబో దినము అందరినీ కాల్చివేయదు. అందరినీ అనే మాటలు ఎవరున్నారు, భయభక్తులు గల వారు కాదు, ప్రభునందు భయభక్తులు గల యూదులు కాదు. వి షుడ్ మేక్ ఇట్ వెరీ క్లియర్. 3:16 చెప్పాడే ఆ రెమనెంట్ శేషం అని మిత్ర గారు చెప్పారు కదా, వారిని గురించి కాదు. కానీ ప్రభుకు భయపడిన వారు ఎవరైనా సరే, ఒకవేళ ఇస్రాయేలులైనా సరే, కొంతమంది ప్రభువుకు భయపడిన ఇస్రాయేలుకు రక్షణ లేదు. ఆ రోజున ప్రభువుకు భయపడి
ఆయన తట్టు చూసిన వారికి రక్షణ కలుగుతుంది. జకరియా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, పొడవబడిన వారిని చూచి వారు ప్రలాపిస్తారని చెప్పారు. ప్రలాపించి పశ్చాత్తాపడి ప్రభువుని అంగీకరించే వారికి రక్షణ ఏ కాలంలోనే ఆయన వారిని అంగీకరిస్తారు. అయితే అని రెండవ వచనంలో భయభక్తులు గల వారి గురించి మాట్లాడుతున్నాడు. 3:16 ఉన్నవారు యేసు ప్రభు ఉన్న దినాల్లో ఎక్కువ మంది యూదులు ప్రభువుని అంగీకరించలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంఘం ఏర్పడుతున్నది. కొద్దిమంది వ్యక్తిగతంగా యూదులు ప్రభువుని అంగీకరిస్తున్నారు, కానీ జనాంగముగా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఇస్రాయేలు ఆయన అంగీకరిస్తారు. ఒకనాడు ఒక దినములోగా ఒక జనము జన్మించడానికి ఒక దినము సరిపోతుంది అన్నాడు. అది ఆయన ప్రత్యక్షత దినం. సంఘము కొరకు కాదు, ఇస్రాయేలు కొరకైన ప్రత్యక్షం కావడం. జకరియా 12:13 12లో ఆయన ప్రత్యక్షత వారి పశ్చాత్తాపం, 13లో వారి పాప పరిహారం. జకరియా 14లో వారి పరిపాలన. ఆయన 1000 ఏళ్ల రాజ్యాన్ని వారికి ఇస్తాడని చెప్తున్నాడు. అదే మలాకి 4:2 చెప్పాడు. మీరు కురవిన తోడలవలే ఉంచారు ప్రభునందు భయభక్తులు కలిగిన యూదులు. నిర్లక్ష్యంగా ఉండే వారు ఎలా ఉంటారు? కొయ్యకాలు వలె ఉండి కాలిపోతారు. నేను నియమించబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉంటారు అన్నాడు. ఇటువంటి ప్రవచనాలు పాత నిబంధనలో ఉన్నాయి, కొత్త నిబంధనలో కూడా ఉన్నాయి. మీ పాదముల క్రింద ఇస్రాయేల్ జనాంగాన్ని ఆయన హెచ్చరించబోతున్నాడు కనుక, వారిని జనాంగములకు శిరస్సుగా చేయబోతున్నాడు కనుక, వారి పాదముల క్రింద భయభక్తులు లేని వారు ధూళి వలె ఉంటారు అని చెప్తున్నారు. ఇక 4, 5, 6 వచనాల్లో ఇద్దరు ప్రవక్తలను గురించి చెప్పారు. ఒకటి మోషే ధర్మశాస్త్రానికి పోలిక, హోరేబు కొండ. 2 ఏలియా ప్రవక్తలకు పోలిక, కర్మెలు కొండ. హోరేబు కొండ లేక సీనాయి కొండ దగ్గర దగ్గర ఉన్నవే. ధర్మశాస్త్రము ఆయన ద్వారా కలిగింది. ధర్మశాస్త్రం అంతా మోషే అనే మాటలు చెప్పచ్చు. ఏలియా ప్రవక్తలందరికీ ఆయన ఒక్క మాటలో చెప్పచ్చు. మత్తయి సువార్త 22:1 చూద్దాం చూడండి. మత్తయి సువార్త 22:40 అన్నా, ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి మోషే ప్రవక్తలకును ఏలియా ఆధారమై ఉన్నవి అని అతనితో చెప్పాను అన్నా. కనుక మోషే ద్వారా ప్రభు మాట్లాడాడు వినాలి, ఏలియా ద్వారా ప్రభు మాట్లాడాడు వినాలి, మోషే ద్వారా ఐగుప్తులో తీర్పులు జరిగినవి వినాలి. ఏలియా కాలంలో కూడా తీర్పు జరిగింది కదా, ఆకాశాన్ని బంధించి వర్షం రాకుండా చేశాడు కదా. నేను వచ్చే నియమించబడిన దినము రాకముందు నేను వచ్చి దేశమును శపించుకున్నట్లుగా ఏలియా వస్తాడు, తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని తండ్రులతో తిప్పును అని చెప్పాడు. ఏలియా కాలంలో ఏలియా పరిచర్య చేశాడు. నా దూత, మలాకి అంటే నా దూత, పితాగారి ద్వారా మనం విన్నాం. బాప్తిస్మించే యోహాను ఒక దూత, యేసు ప్రభు ఒక దూత, మలాకి అనే పేరులో చాలా మంది ఉన్నారు. ఏ కాలంలో ప్రభు తన వాక్యాన్ని ఇవ్వడానికి ఒక దూతగా ఒక వ్యక్తిని వాడుకుంటాడో అసలు మలాకియే. మిత్తగారు ఒక మలాకి, బి సత్యంగారు ఒక మలాకి, కోసి మేత్రి గారు ఒక మలాకి అనుకోండి, అట్లా ప్రపంచంలో చాలా మంది మలాకీలు ఉన్నారు. నువ్వు ఒక మలాకీగా ఉండాలి, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా సూటిగా అందించాలి, నిర్భయంగా రాజీ పడకుండా అందించాలి. హోరేబు కొండకు చెందిన మోషే కంటే, కర్మెలు కొండకు చెందిన ఏలియా కంటే 6వ వచనం చివరిలో ఇంకో కొండ ఉన్నది, అది కనబడడం లేదు తేటగా. మన కళ్ళ చూడ సరిపోదు అది చూడటానికి. అదే కొండ కల్వరి కొండ. హోరేబు కొండ మోషే, కర్మెలు కొండ ఏలియా, 3వది కల్వరి కొండ. ఆ ఇద్దరు తీర్పులు చూపించారు, కానీ మన ప్రభువు మన మీదకి రావాల్సిన తీర్పును భరించాడు కల్వరిలో. కనుక కల్వరి కొండ వైపు తిరిగితే మన శాపాన్ని ఆయన తొలగిస్తాడు. యేసు ప్రభువులో మాత్రమే ఆశీర్వాదం. పాతని మందన శాపముతో ముగిస్తున్నాడు, అంటే పాతని మందన శాపమని కాదు, కానీ ఆయన వస్తే శపించాలి ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఆ ప్రజలు. అందుకే వారి ప్రవర్తనను బట్టి 400 సంవత్సరాలు ప్రభు తన స్వరాన్ని వినిపించకుండా ఉన్నాడు.
బాప్తిస్మ ఇచ్చే యోహాను వచ్చే వరకు దేవుని ప్రజలకు స్వరమే లేదు. మనం ఎంత ధన్యులం, ఎన్ని జూమ్ మీటింగులు, ఎన్ని వర్తమానాలు, ఎన్ని రికార్డెడ్ మెసేజ్ యూట్యూబ్లో ఎన్ని ఉన్నాయి, ఇంకే బహిరంగ కోరికలు లేకపోయినా ప్రభు ఎంత ధన్యులుగా మనం చేస్తున్నాడు. ఆలోచన వీటన్నిటి ద్వారా మనం ఏం చేయాలంటే ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఇశ్రాయేలు జనాంగం సిద్ధపడాలి, అన్యులు సిద్ధపడాలి. అన్యుల కన్నా ముందుగా ఇశ్రాయేలు, ఇశ్రాయేలు కన్నా ముందుగా విశ్వాసులమైన మనమే మన రాబోతున్న ప్రభువును ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. కనుక నిర్లక్ష్యం చేయకుండా ప్రభుకు మన హృదయాలు అప్పగించి ఆయన కృపను మనం పొందాలి. భయముతో వణుకుతో మన రక్షణను మనం కొనసాగించుకోవాలి. ఆయన విశ్వాసులకు విమర్శ చేయడం వేరే స్థలం, దాని ఫలితాలు వేరు. యూదులకు విమర్శ చేయడం కొద్దిగా మనం మత్తయి సువార్త 25లో జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన లోకానికి తీర్పు చేస్తాడు. పౌలు తన సువార్తలో ప్రకటించాడు కదా, లోకమునకు తీర్పు తీర్చే ఒక దినము ఆయన నిర్ణయించాడు. కనుక యేసు ప్రభువును మన కొరకై నియమించి తండ్రి పంపించాడు. ఆయన కల్వరిలో మన కొరకై బలియాడు, సమాజపడ్డాడు. మనం పొందవలసిన శిక్ష యావత్ ఆయన భరించాడు. ఆయన ద్వారా మనకు రక్షణ కలిగింది. ఆ రక్షణ మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. అది పోయేది కాదు, అయితే ప్రభువు ఎదుట అవమానం పొందకుండా జాగ్రత్త వహించాలని ప్రభువు మనతో మాట్లాడుతున్నారు. ఈ తలంపులు ఈ రాత్రి వేళ దేవుని దాసుల ద్వారా ప్రభు మనకు అందించాడు. రెండు వికెట్ల మధ్య పరుగులెత్తుతూ ఈ రాత్రి పరిచర్య మేము మీకు అందించాం. బ్రదర్ టిఎస్ ప్రభుదాస్ గారు మనతో కనెక్ట్ అయి ఉన్నారు. ముగింపు ప్రార్థన చేయాలని ప్రభు నామమున వారిని ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ కృప కలిగిన పలుకున మా తండ్రి, మా ప్రభు, ఆ యొక్క సాయంకాల సమయంలో విశేషమైనటువంటి వాక్యం యొక్క వెలుగు మాకందరికి నువ్వు అనుగ్రహించినావు. డాక్టర్ మిట్టదారు ద్వారా, సహోదర శ్యాంబాబు గారి ద్వారా అనేక తెలియనేటువంటి యొక్క సంగతులు తండ్రి మాకు నువ్వు నీ వాక్యం ద్వారా బయలుపరిచినావు. అతను ఈ వాక్యం వల్ల తండ్రి మేము ఎత్తరింపబడినట్లు కూడా సాయం చేయండి. యేసు క్రీస్తునందు విశ్వసించిన మాకైతే ఆ ధవల సింహాసనం యొక్క భయంకరమైనటువంటి తీర్పు నుంచి నువ్వు తప్పించినావు, నీకు స్తోత్రాలు. విశ్వాసులైన మాకు క్రీస్తు సింహాసనం ఎదుట, భీమా ఎదుట నిలబడేటువంటి తీర్పు ఉన్నది కాబట్టి హెచ్చరిక పొంది నాయన మా యొక్క ఆత్మిక జీవితాన్ని, మా సేవ జీవితాన్ని, మా వ్యక్తిగత రక్షణ జీవితాన్ని మేము తండ్రి జాగ్రత్తగా నిర్వహించుకోవడానికి కృపను అనుగ్రహించండి. అందరు సిగ్గు పడేటువంటి స్థితికి రాకుండా ఉండేటట్లు ప్రతి ఒక్క విశ్వాసులు కూడా అందరు పరీక్షించుకొని ఈ సమయంలో ఆ దినం రాకముందే చక్క పట్టుకొని మిగతా దినాలలో కూడా తండ్రి తగినటువంటి బహుమానాన్ని పొందేటువంటి అర్హతను పొందేదానికి కావాల్సినటువంటి అందరు సేవలో ముందు సాగదని కూడా కృపను అనుగ్రహించండి. అంతే ఎంతో మంది అన్యులు అవును తండ్రి భయంకరమైన తీర్పుకు వారు లోనే ఉన్నారు ప్రభు, వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి ఇస్రాయల్ కూడా భయంకరమైన తీర్పుకు లోనే ఉన్నారు, వారి కోసం ప్రార్థిస్తున్నాం. నాయన వారికి కూడా ఆ తీర్పు రాకుండా ఉండేటట్లు, అనేకులు వైపు తిరిగేటట్లు, వారి యొక్క ఆత్మలను రక్షించమని కూడా మేము ప్రార్థిస్తున్నాం, వేడుకుంటున్నాం. సో చెప్పబడినట్టు వాక్యాన్ని ప్రభు ఆశీర్వదించండి, దీవించండి. మేము బలం పొందిన మహిమాత జీవితంలో కృపను అనుగ్రహించదని వాక్యం పంచిపెట్టినట్టు దేశ దాసులు కూడా తండ్రి అధికంగా బలపరిచి ఉపయోగించుకుంటున్నారని చేరి వచ్చిన మమ్మల్ందరినీ ప్రభువాన్ని చేతికి అప్పగిస్తూ మరి రక్షకుడు యేసుక్రీస్తు నామ పేరిట వేడుకుంటున్న పొలకులు మా తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్. ప్రోగ్రామ్ లో సహాయపడిన ప్రియులందరికీ, దీని కొరకు ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారందరికీ కూడా ప్రభువే ప్రతిఫలం ఇస్తాడు. మేము కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పిట్టా గారికి వందనాలు చెప్పే వారు చెప్పండి. పిట్టా గారు, శ్యాంబాబు గారికి, ప్రభుదాస్ గారికి థ్యాంక్ యూ. యూఆర్ బెటర్? యా, బై గాడ్స్ గ్రేస్. ఓకే, కొద్ది నిమిషాలు ఆలస్యమైంది, క్షమించండి. అందరితో అలాగే గ్రంథ ధ్యానాలు
ముగించడానికి ప్రభు మనకు సహాయం చేశారు. ధ్యానసన వందనాలు. ఒక్కొక్కరు వందనాలు చెప్తూ ఉంటే మరొకరికి అవకాశం ఉంటుంది. జయనసులు గారు వందనాలు, సుభాషిణి సిస్టర్, ఓకే మణి బ్రదర్ వందనాలు, జిఎస్పి థ్యాంక్ యూ. రైట్, కనెక్ట్ అయిన అందరికి వందనాలు. రేపు సాయంకాలం 6 గంటలకు సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది, సహోదరులు జ్ఞాపించుకొని జాయిన్ కండి. బాయ్ వందనాలు. వందనాలు అమ్మా, వందనాలు. ఓకే, రైట్.